దేవుని సంగమా, మనమందరం లేచి నిలబడి ఉండగా మరి వచ్చిన మీ అందరికీ కూడా మటల ఆదివార శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మన మధ్యలోనికి ఈ దినమున మన యొక్క ఫార్మర్ బిషప్ గురు తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ డాక్టర్ కనకప్రసాద్ తండ్రి గారు, తల్లిగారు మన మధ్యలోనికి వచ్చినారు. వారు ఈ దినమున ఆరాధనలో మనతో పాల్పొంది మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. తలలు ఉంచుకొని ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీ ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ పరిశుద్ధ ఉదయకాల ఆరాధనలో ఈ మట్టలాదివార దినమున అలనాడు ప్రభువా నువ్వు యెరూషలేములోనికి ప్రవేశించినట్లు ప్రభా ఈ దినమున నీ దేవాలయంలోనికి మేము ప్రవేశిస్తుండగా ప్రభా జయోత్సవములతో ఇదిగో నజరుడైన యేసు నామంలో అన్నీ నామం బట్టి జరిగి ఉన్నవి. మా జీవితాలలో కూడా జరుగుటకు నీ కృపాని సహాయం నడిపింపు దయచేయండి. ఇదిగో మా ప్రభువా, ఈ దినమున జరగబోయే ఆరాధనలోను తోడైండు మనం అడుచున్నాం. ఇదిగో మా ప్రభువా, ఆరాధనను జరుపుచుండగా, పాటలు పాడుచుండగా, లేఖనములు చదువుతుండగా తండ్రి గారు ఈ దినమున అందించబోయే వాక్యం ద్వారా మేమందరం కూడా తండ్రి ఆ వాక్యం బట్టి అనుసరించుటకు నీ కృపాని సహాయంని నడిపింపు దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో తోడై నీడై ఉండమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని ఆరాధించుదము. చెల్లింతు
సంఘమంతయు అదే విధంగా నిలిచిని ఉండగా మన కీర్తన పుస్తకంలో నుండి 100వ సంగీతం పాటల్ హోసన్న పాటల్ అనే సంగీతము పాడుదుము. పాపల్ హోసన్న పాటల్ పాడిన రీతిగా రూపాల స్తుతి కీర్తుల్ నీకు చెల్లింతు దావీదు పుత్ర సంగమంతయు అదే విధంగా నిలిచిని ఉండగా 26వ పుట్టలో ఉన్న 3వ ఆరాధ క్రమమును అనుసరించుదము, దేవుని ఆరాధించుదము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండి ఆయన నామమును ఘనపరచుడి. రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనలను సృజించిన ప్రభుని సన్నిధిని మోకరించదము. ప్రభు పర్వతముకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. మేము దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తిమి, అయితే ఆయన కృపాక్షేమము వలన దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చి వాని అనుసరించి నడుచుకుని వలనని సెలవిచ్చెను గాని మనం మన దేవుడైన యెహోవ మాట వినకపోతిమి. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని యేసు చెప్పెను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసినని చెప్పుదును. ప్రభువా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నీ అందే మా హృదయములకు విశ్రాంతి సమాధానం కలుగును గదా. ఈ ఆరాధన సమయములలో నిన్ను నీవు మాకు బయలుపరచుకొనమని నిన్ను బతుమాలుకొనుచున్నాం. నీ ఆత్మవరములను మాకు మీద కుమ్మరించుము. పరిశుద్ధమగు నీ ప్రశాంత సమయమును పరలోక విషయములయందు మాకు ప్రయోజకరంగా ఉండనట్లు దయచేయము.
నీవు మాకు నియమించిన పనిని మేము చేసి ముగించుటకై మమ్ము నూతనపరచమని బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బహువినయముగా వేడుకొనుచున్నాము. పాపం ఒప్పుకొల్పిలుపు వాక్యం విదము. మనం పాపం లేని వారం అని చెప్పుకొని ఎడలా మనం మనమే మోసపుచ్చుకుందము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనందరినీ పవిత్రులుగా పరచును. కావున ప్రియ సంగమా, మనం మౌనంగా ఉండి మోకరించి లేదా కూర్చొని ఉండి దిగువ పశ్చాత్తాప ప్రార్థన చెప్పుకుందుము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాం. నీ దృష్టి ఎదుట మేము చెడుతనం చేసి ఉన్నాం. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నాకు నీతిమంతుడుగా ఆగుపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మూలంగా ఆగుపడదు. దేవా, నయందు శుద్ధ హృదయము కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. కనికరం గల ఓ ప్రభువా, నీ విశ్వాసులు తమ పాపములన్నిటి నుండి పవిత్రపరచబడి నెమ్మది గల మనసుతో నిన్ను సేవించినట్లు వారికి పాప క్షమయు సమాధానమును దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చుండవలసిందిగా కోరుచున్నాం. తిరిగి మనమందరం కలుసుకొని దేవుని మహిమ పరచులాగున మన కీర్తన పుస్తకంలో నుండి 593వ కీర్తన పాడేదము. 593వ కీర్తన. యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన ఓ ప్రభువా అనే కీర్తన పాడేదము. దయచేసి మీ బట్టలంతా చేతులు పట్టుకొని యో ప్రభువా కొందరు వారిని తొందర చేయ పూర్ణిని దీతినయో ప్రభువా అందరు మారిన అరుచునురాల ఆరతిని చిన యో ప్రభువా యెరూషలేము ప్రభువా
కొరకై తన ప్రాణము భేది మాన్యుడనీవే ఓ ప్రభువా, మా కొరకై జర మరణము గెలచి మహిమ స్వరూపుడయో ప్రభువా, మాదు మనసును హృదయము గై కొనుయు ప్రభువా, సాదర వాకును చక్కగ బలిని నాదరించు మమును ప్రభువా, యేసు జయముతో యెరూషలేము దేశము చేసినయో ప్రభువా, ఈ పరిశుద్ధ మట్టల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వారు పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనములు చదవగా విందుము. ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచన ప్రారంభము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రము మీద దాని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తమునందును. ఆశ్రయించువారు యాకోబు దేవ, నీ సన్నిధిని అట్టివారు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి. ఈ రాజు ఎవడు? నల శరీరము గల యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఈ మట్టుకు పాఠం సరి. Oh,
ఈ ప్రత్యేక దినమున కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠముగా యెషయా గ్రంథం 56వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనములు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఆ నిబంధన నాధారము చేసుకొంచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దాన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవాకు ఇదే. నేను సమకూర్చిన ఇస్రాయేల్ వారికి పైగా ఇతరులను కూర్చేదను. ఇతడితో పాత నిబంధన పాఠం సరే. పరిశుద్ధ మంటలాదివారమునకై ఏర్పాటు చేయబడిన పత్రికల పాఠముగా అపొస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 23 వరకు చదువుకుందాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా, ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషులయందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలైనను అపోలోనైనను కేఫానైనను లోకమునైనను జీవమునైనను మరణమునైనను ప్రస్తుతమందునవైనను రాబోవైనను సమస్తము మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము సరి. సంగమంతయు లేచి నిలబడి ఉండగా, ఈ దినమున పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠముగా మత్తయు రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాము. పరిశుద్ధమైన మత్తయు రాసిన సువార్త
21వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేయకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లయైనా చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచ్చు ఉండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలీలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువలమ్ము వారి పీటలను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహక చేసడి వారు అనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయిచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింప చేస్తుని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఈరోజు చదవబడిన వాక్యములన్నింటినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చుండవలసిందిగా కోరుచున్నాం. ప్రేమైన సంఘమా, ఈ దినమున మట్టల ఆదివార దినమున
మీ అందరికీ కూడా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మటల ఆదివారపు శుభాకాంక్షలు సంఘపక్షంన తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ దినమున మనకు వాక్య సందేశం అందించట గాను మన మెదక్ అధ్యక్ష మండలపు 7వ పీఠాధిపతులు మరి ఫార్మర్ బిషప్ ద రైట్ రెవరెండ్ టిఎస్ కనక ప్రసాద్ తండ్రి గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. వారిని ఈసీఎల్ సంఘపక్షంన మన ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురులవారు కె ఆండ్రూస్ అయ్య గారి పక్షంన మరి కమిటీ అంతటి పక్షంన ఉమెన్స్ ఫెలోషిప్ పక్షంన మెన్స్ ఫెలోషిప్ పక్షంన యూత్ ఫెలోషిప్ పక్షంన అదేవిధంగా సండే స్కూల్ ఫెలోషిప్ పక్షంన మరి ఆఫీస్ బేరర్స్ పక్షం అందరి పక్షంన తండ్రి గారికి నిండు కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మనతో పాటు మన తల్లిగారు స్తుతి గీతం తల్లిగారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా అందరి పక్షంన మరి ముఖ్యంగా మన యొక్క ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురులారు రెవరెండ్ కె ఆండ్రూస్ ప్రేమ్స్ కుమార్ అయ్యగారి పక్షంన మా పక్షంన మా కుటుంబాల పక్షంన సంఘమంతటి పక్షంన కమిటీ పక్షంన సంఘమంతటి పక్షంన తల్లిగారికి నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాం. వారిద్దరు కూడా ఈ దినం మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఈ దినం మనకు ఎంతో ఆశీర్వాదకరం. దయచేసి గమనించండి, మన సండే స్కూల్ పిల్లలు ఈరోజు ఒక చక్కని గీతము పాడి వినిపించెదరు.
Lord, I lift you to him on high. చక్కని పాట పాడి వినిపించినట్టు సండే స్కూల్ బృందం అంతటికి, మరి ముఖ్యంగా టీచర్స్కి, సండే స్కూల్ సెక్రటరీకి, సంఘం అంతటి పక్షంన, గురువుల పక్షంన, తండ్రి గారి పక్షంన నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఒకసారి పిల్లలకందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మన యొక్క ఈసీఎల్ సిఎస్ఐ సంఘం యొక్క గాయక బృందం వారు మనని స్తుతి ఆరాధనలో నడిపించేదారు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించటకు గాను క్రీస్తు శ్రమలు పాటల పుస్తకంలో నుంచి 47వ పాట జయం జయం హల్లెలూయా జయం జయం ఇప్పుడే. జయం జయం హల్లెలూయా జయం జయం ఇప్పుడే. జయం జయం హల్లెలూయా జయం జయం. దయచేసి బట్టలను ఉపాల మన యేసు స్వామికి జయం జయం ఇప్పుడే. మన యేసు స్వామికి జయం జయం ఇప్పుడే. సాధువైన గొర్రె పిల్లకు జయం జయం ఇప్పుడే. సాధువైన గొర్రె పిల్లకు జయం 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 ఇప్పుడే. సాధువై
దయచేసి గమనించండి, మన మధ్యలో స్తుతి గీతం తల్లి గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని స్తుతి ఆరాధనలో వారు నడిపించెదరు. దయచేసి తల్లి గారు ముందటికి వచ్చి మన అందరినీ స్తుతి ఆరాధనలో నడిపించాల్సిందిగా కోరుచున్నాం. హలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినాన్ని మనల్ని అందరినీ బ్రతికినిచ్చిన, బ్రతుకున్నామా లేదా చెప్పండి ఒకసారి. బ్రతుకుంటే ఒకసారి మీ చేతులు పైకెత్తారా, గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, మనల్ని బ్రతికినిచ్చిన యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, దేవుడు చాలా గొప్పవాడు, మనల్ని బ్రతకనిచ్చి. అనేక మంది కరోనా వచ్చినప్పుడు మనకు తెలుసు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో. మన ప్రియులు, మన చుట్టాలు, మన కడుపును పెట్టిన బిడ్డలు అనేక మంది కరోనాలో చనిపోయినారు. కానీ నిన్ను నన్ను బ్రతుకుంచిన యేసయ్యకు ఏమి చెల్లిస్తున్నాము? భయంకరమైన కరోనా అంటే ఒకరికొకరు మాట్లాడుకునేటట్లేదు, ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకునేటట్లు లేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు ఎంతగా హెచ్చించాడో. ఆయన సన్నిధిలో కూర్చున్న మీరు ఆత్మతో సత్యముతో నిజంగా ఆరాధిస్తే దేవుని దీవెనలు మీకు మెండుగా దయచేస్తాడు. ఎన్నో పనులుంటాయి, నేను అనుకుంటాను ఎప్పుడు, అయ్యో 24 గంటలు సరిపోదే, ఇంకొక 2 గంటలు ఉంటే బాగుండు, 26 గంటలు ఉంటే బాగుండు, 2 గంటలన్నా ఆయన సన్నిధిలో గడపడానికి మనందరికీ సమయం దొరుకుతుందేమో అనుకుంటాను. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా నేనైతే ఒక్కొక్కసారి 2 గంటలు పండుకుంటాను, మళ్ళీ 4 గంటలకు లేస్తాను. ఎందుకంటే పని విపరీతమైన పని, స్త్రీలకైతే చాలా పనులు. ఆ పనులు చెప్పాలంటే ఇంకా నేనేం చెప్పనవసరం లేదు, మీకే తెలుసు బాగా. అన్నిటికీ సమయం ఉన్నది, అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంది. ఇప్పుడు ఎక్కువ సమయం దేని మీద ఉన్నదంటే చెప్పండి. మీరు మీరు వాడరనుకుంటా, చాలా మంచోళ్ళండి, దేవునికి మయం కలుగును గాక. అవునా, వాడతారు తప్పకుండా, దానికే సమయం అంతా ఇచ్చేస్తూ ఉంటారు. పండుకున్నప్పుడు కూడా మధ్యరాత్రిలో మెలకు వస్తే చిన్న పాప కూడా ఫోన్ చూడగానే లేచి ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు గోల పడలేక
ఫోన్లు ఇచ్చేస్తున్నారు పిల్లలకు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫోన్ల మీదనే ఉన్నారు. కానీ ఒక్కటి మర్చిపోకండి, ఈరోజు ఇక్కడ ఇలా కూర్చున్నామంటే మీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. మీ తల్లిదండ్రులు ఈ రీతిగా ఇట్లా నిలబెట్టి సండే స్కూల్లో మిమ్మల్ని చేర్పించి, సండే స్కూల్ విద్యాబుద్ధులంటే దేవుని వాక్యాన్ని, నీ వాక్యము నా పాదాలకు దీపము నా త్రోవకు, మీరు ఎన్ని లైట్లు పెట్టి చూపించినా, సెల్ ఫోన్ లైట్లు పెట్టి చూపించినా అది వెలుగు ఇవ్వదు. కానీ ఆయన మనకి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మనకి మన తల్లిదండ్రులు మనకు అది నేర్పించారు, భయం అనేది నేర్పించారు. మా తల్లిదండ్రులు అయితే చాలా భయం నేర్పించారు మాకైతే. మా తల్లి అయితే ఆదివారం రోజున రాగానే చదవకూడదు, శనివారం సాయంకాలం చదవాలి, 12 దాటిన తర్వాత పుస్తకాలు ముట్టుకోకూడదు, మీరు ఏ చదవండి కానీ మళ్ళీ ఆదివారం సాయంకాలం రాత్రి 12 అయిన తర్వాతనే పుస్తకాలు చదవాలి. ఎందుకంటే ఆ ఒక్కరోజులో ఇన్ని రోజులు చదవలేదు కానీ వెధవలు ఇప్పుడు చదివేస్తారంట ఈ ఒక్క రోజులోనే అనేసి మా తల్లి అస్సలు చదవనీయకపోతుండే. అలా చదివేటప్పటికీ బైబిల్ ఒక అధ్యాయం రాయాలి, ఒక అధ్యాయం రాస్తే మన పిల్లలకి నేర్పిస్తే. మాకప్పుడు మా అమ్మ అన్నం పెడుతుండే, మాకు తండ్రి గారు కూడా అంతే. మా పిల్లలు నలుగురు పిల్లల్ని కూడా ఒక అధ్యాయం రాయాలి ఆదివారం రోజు. అధ్యాయం రాస్తే ఆ బుక్లో టిక్ పెడుతుండే, సైన్ చేస్తుండే, అప్పుడు సంతోషం అనిపిస్తుండే. అందుకే నీ వాక్యము నా పాదాలకు నా త్రోవకు. ఈరోజు మనం వెలిగింపబడుతున్నామంటే ఆయన మహాకృప, ఆయన మహాదయ, ఆయన కృప లేకుండా ఒక్క క్షణం కూడా మనము బ్రతకలేము. ఆయన సన్నిధిని వెతుకమంటున్నాడు. సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, బల సౌందర్యం ఉంటుంది ఆయన సన్నిధిలో. మనుషుల దగ్గర ఉండదండి, మనుషుల దగ్గర కొంతసేపు మన ముందట చక్కగా మాట్లాడతారు, ఆ తర్వాత నొసలు వెక్కిరిస్తారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మనతో ముచ్చటించే దేవుడు, మనం ఏడుస్తుంటే కన్నీరు తుడిచే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి ఒకసారి మనం ఒకసారి చప్పట్లకూడదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలమున మీ మధ్యకు రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. మా రాయగారు ఆండ్రూస్ ప్రేమ్ కుమార్ రాయ్ గారు మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. కమిటీ మెంబర్లకు, అయ్యగారులకు, మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఆయన సన్నిధిలో ఉండడం చాలా సంతోషం. మన కష్టాలు లేవని చెప్పడానికి లేదు. ఎవరిని కదిపినా దుఃఖమే ఉంటుంది ఈ లోకంలో, కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చేతులు ఎత్తండి. కొంతమంది అంటారు ఏం సంతోషం అండి, ఎప్పుడు చూసినా కష్టాలే కష్టాలే కష్టాలేనండి, మా కష్టాలు కడతీరవండి అంటారు. కానీ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషం, సమాధానం. ఆయన స్తుతించినప్పుడు, స్తుతులపైన ఆసీనుడైన దేవత దేవుణ్ణి కోట్లాది దూతలతో ఎల్లప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలపై ఆసీనుడైన దేవాతి దేవుణ్ణి మనం స్తుతించడం చాలా సంతోషం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే వందనాలు. మీరందరూ వచ్చినందుకే ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతి ఉదయ కాలమున మీ పిల్లల్ని ఈ రీతిగా సండే స్కూల్కి పంపించి చిన్నప్పటి నుంచే వారికి అది నేర్పిస్తే చాలా సంతోషం. మీరేమంటారంటే మా పిల్లలకి ట్యూషన్లు ఉన్నాయండి, సండే స్కూల్కి వెళ్ళడానికి టైం ఉండదండి, అన్నిటికీ టైం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, బాధపడకండి. అదే పెండ్లిళ్ళకి అనుకోండి, ఎవరింటికన్నా ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకోండి, అమ్మగారు ఏం చేస్తుంది, దొన్ననో బుజ్జుకన్నా రారా పోదాము, ఎవండి రండి పోదాము, ఫ్యామిలీ ఫ్యామిలీతో తయారైపోతారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ ఆయన సన్నిధికి ఇప్పుడు మీరు కూర్చున్న మీరు, మీ భర్త, మీ భార్య, మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉన్నారా? గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాపాడిన దేవుడు. అయ్యా నీకు వందనాలయ్యా, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదయ్యా మాకు. ఇగో నా కుటుంబాన్ని అంతటినీ,
నేను తీసుకొచ్చి నీ సన్నిధిలో పెట్టానయ్యా అని చెప్పగలుగుతున్నారా? అట్లా చెప్పేవారికి దేవునికి దీవెనలు మెండుగా దయచేయండి గాక. ఆమేన్. మనమందరం సంతోషంతో నిలబడి దేవుని స్తుతిస్తాము. చేతులు ఉన్న వారు మాత్రమే చప్పట్లు కొట్టండి, చేతులు లేని వారు కట్టకండి. సంతోషం దేవునికి మహిమ కలుగును గాక. మనం పాడుకుందామా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అనుకున్నవారు ఒకసారి గట్టిగా చేతి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సౌండ్ కొంచెం ఏం పడతాను, దేవుని స్తుతిస్తాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరు పాడండి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా చోట కూను బాధల నుండి
సంతోషంగా పాడారండి. ఇది నా పాట కాదండి, బిషపమ్మ పాట కాదు. ఎవరి పాట అండి? ఒక ఆయన రాసిన పాట ఇది. ఆయన కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి, వేదన పడి ఇంకా చచ్చిపోతాను అనుకున్న సమయంలో దేవుడు ఆ పాట ఆయనతో రాయించాడు. మనం ఒక వచనం రాయలేమండి, కూర్చుని రాయండి చూద్దాం. ఒక్క వచనం ఇట్లా ఆయన సన్నిధిలో కూర్చుని రాయగలమా? ఎవరో రాసిన పాటలు మనం పాడడానికి కూడా విసుగు పాడతాం, వేరే పాటలన్నీ బాగా పాడతాం. యవన బిడ్డలైతే యూట్యూబ్లో ఇంకేమేమో ఉన్నాయి కదా, వాటిలో పాటలన్నీ బాగా పాడతారు. చప్పట్లు కొట్టమంటే కొంతమంది చేతులు ఇట్లా పెట్టుకున్నారు, నాకు కొట్టుకండి చప్పట్లు, ఏసే కొట్టాలి. నేను ఒక రహస్యం చెప్తాను చప్పట్లు కొట్టమనడం ఏంటో తెలుసా? ఎంతమంది బతకాలని ఆశ ఉన్నది ఒకసారి చేతులు ఎత్తండి. ఉన్నదండి. మరి మన ఆడవాళ్ళు అందరూ అంటాం కదండి, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అంటాం. తీరా చచ్చిపోయే టైం కంట చేతులు ఎత్తదంట అమ్మగారు, అయ్యగారు కూడా, ఎందుకంటే బతకాలని అంట. మరి దాని కాదు కానీ బతకాలని ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలన్నా, రోగాలు ఉన్నాయండి మనకి, లేవా? బీపీ లేదా, షుగర్ లేదా, హార్ట్ ప్రాబ్లం లేదా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆయన సన్నిధిలో నిలబడినాం, ఆయన సన్నిధిలో ఉంచాడు ఆయన. అందుకు చప్పట్లు కొడితే, ఎవరి నామంలో చప్పట్లు కొడుతున్నారు? యేసు నామములో. గట్టిగా చెప్పాలి, యేసు నామములో. బిషపమ్మ నామములోనా? కాదండి, అయ్యగారి నామంలోనా? యేసయ్య నామంలో మనం ఇట్లా చప్పట్లు కొడుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ గుండె నుండి కింద దాకా స్పీడ్గా పరిగెత్తు. ఒకసారి మీ గుండె చూసుకోండి ఎట్లుందా, కొట్టుకుంటుందా? స్పీడ్లో కొట్టుకుంటుంది. ఆ నామంలో కొట్టుకున్న ఆ నామంలో ఆ రక్త ప్రసరణ అవుతున్నప్పుడు స్వస్థత కలుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య రక్తంలో స్వస్థత, యేసయ్య నామంలో విడుదల, యేసయ్య నామంలో అద్భుతాలు జరిగిపోతాయి. ఆయన నామంలో మనం చప్పట్లు కొట్టాలి. నా నామం కాదండి, ఇప్పుడు కొట్టారా? బతకాలంటే, గుండె బాగా పనిచేయాలంటే కొట్టాలి చప్పట్లు ఆయన నామంలో. స్తుతించాలండి, నోరు స్తుతించాలి. దేవుని స్తుతిస్తే ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక సంగతి చెప్తాను, స్తుతించడంలో చాలా పవర్, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. మా బాబుకి, మా చిన్న బాబు, మా రెండో బాబుకి కాళ్ళు పడిపోయినాయి. ప్రొద్దున్న లేవగానే రెండు కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోతే నేను ప్రొద్దున్న లేవగానే పడిపోతే ఎట్లుంటుందండి బాబుకి? మన పిల్లలకి ఏమన్నా కష్టం కలిగితే చాలా వేదన పడిపోతాం. నా కొడుకు కాళ్ళు పడిపెట్టేటప్పుడు కల్లా లేపుతుంటే కింద పడిపోతున్నాడు, లేపుతుంటే కింద పడిపోతున్నాడు. థ్యాంక్ యూ. పడిపోతే రెండు కాళ్ళు పడిపోయినాయి, లేస్తలేడు, నడుస్తలేడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏం ప్రభువా, ఏసీటీస్లో ట్రైనింగ్ అవుతున్నాం అప్పుడు. ఏం ప్రభువా, నా కొడుకు కాళ్ళు పడిపోయినాయి, నీ వాక్యం ఏమని చెప్పాలంట? ఇందులో గుడ్డివారిని బాగు చేసావు, కుంటివారిని బాగు చేసావు, చనిపోయిన వారిని లేపినవని మేము నీ సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. కానీ నా కొడుకు కాళ్ళు పడిపోయినాయి. ఏడ్చినా, రోజంతా ఏడ్చినాము. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. డాక్టర్ అన్నారు, మీ బాబుకి మోషన్స్ అయ్యాయి, పోలియో వచ్చి రెండు కాళ్ళు పడిపోయినాయి అన్నారు. నేను 9వ నెల కడుపుతో ఉన్నాను మూడవనికోసం. నేను టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాను ఊరికి వెళ్ళడానికి డెలివరీకి. ఈ లోపల నా కొడుకు కాళ్ళు లేవు. కానీ నేనేం చేశాను తెలుసా? నిరాశ పడలేదు, నిస్పృహ పడలేదు. పరిగెత్తుకుంటే మన ఆడవాళ్ళు ఏమన్నా అయితే వెంటనే, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినాయి కదా, ఇట్లా అయిపోయిందమ్మా డాడీ, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, పరిగెత్తాను, ఏమండి మీకేం భయం లేదా, బుద్ధి లేదా, మా పిల్లల్ని తీసుకెళ్ళరా. అట్లా చేయలేదు. నేను దేవుని సన్నిధిలో ఇద్దరు పిల్లల్ని కూర్చోపెట్టుకున్నాం, మా పిల్లల్ని కాళ్ళు పడిపోయినని కూడా కూర్చోపెట్టుకున్నాను. పాటలు స్తుతిస్తున్న కంజర్ తీసుకొని, నువ్వే గొప్ప దేవుడు అయ్యా, నీ నామంలో శక్తి ఉందన్నావు, నీ నామంలో బలం ఉందన్నావు, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టబడిని అన్నావు, నీ నామంలో కాళ్ళు చేతులు వచ్చి నజరేయుడైన యేసు నామంన లేచి నడువుమని చెప్పారు పేత్రియో. కాబట్టి నేను కూడా అలాగే ప్రార్థన చేస్తున్నానని పాటలు పాడాను. మొదటి పాట పాడాను, రెండవ పాట పాడాను, మూడవ పాట పాడాను, నాలుగవ పాట పాడాను, 5 పాటలు పాడాను, 6 పాడాను. అయినా నా కొడుకు అట్లనే కూర్చుని ఉన్నాడు, చప్పట్లు కొడుతున్నాడు. కానీ చాలా వేదన పడిపోయినా అయ్యా,
నేను చెప్పాలయ్యా, అయ్యగారుగా పనిచేసడానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించాలి మేము. పలాన వాళ్ళకి బాగైంది, మనం చూసాం ఆ బైబిల్లో జరిగినాయి, చూడలేదు, నమ్ముతున్నాం. నమ్ముట ద్వారా విశ్వాసం కలుగుతుంది. మనం నమ్ముతున్నాం దేవుడు గొప్పవాడని. నేను అలాగే ప్రార్థన చేసి పాటలు పాడాను. 7వ పాట పాడుతున్నానండి. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. విడుదలని ఇచ్చిన యేసయ్యా, హల్లెలూయా. ఆ పాట పాడుతున్నాను. ఆ వచనం పాడుతుంటే స్వస్థపరచిన యేసయ్యా, హల్లెలూయా. విడుదల ఇచ్చిన యేసయ్యా అనగానే నా కొడుకు లేచి గంతలేయడం మొదలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు డాక్టర్లు చెప్తారండి లాభం లేదంటారు. ఈ లోకపు డాక్టర్లు చెప్తారు నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చేసి నిన్ను చెయ్యంటారు. కానీ నా దేవుడు, నా గొప్ప దేవుడు నా బిడ్డని నడిపించాడు. ఆ కొడుకు, నా కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. వాడే కల్వరి టీవీకి నేను ప్రతి లక్షివారము అంటే గురువారము సాయంకాలం 6 నుంచి 6:30 వరకు కల్వరి టీవీలో మాట్లాడతాను. నా కొడుకే స్పాన్సర్ చేస్తున్నాడు ఇప్పుడు. అమ్మ మాట్లాడు దేవుని వాక్యం. కాబట్టి పాటల స్తుతిలో ఏమున్నది చెప్పండి. గట్టిగా చెప్పాలి. శక్తి ఉంది. ఇప్పుడు మనం స్తుతి చెల్లిస్తామా? మీకు ఎలాంటి రోగాలు ఉన్నాయో నాకు తెలియదు. ఎలాంటి వేదనతో ఈ గుడిలోకి వచ్చారో నాకు తెలియదు. ఏ బాధతో వచ్చారో, ఏ రోగాలతో వచ్చారో, ఏ సమస్యలతో అయినా ముందట చెప్పుకోవాలని వచ్చారో నాకు తెలియదు. మీకు ఉద్యోగం లేకున్నా మీకు సమస్యలు, ఎన్నో సమస్యలు మనకి. ఆ సమస్యల నుంచి దేవుడు విడిపించగల దేవుడు. పాడదామా అయ్యా. సంపూర్ణ సంతోషం ఉందయ్యా నీ సన్నిధిలో. మేము ఒంటరిగా బతుకుతున్నామయ్యా, కానీ 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకన్నావు. ఎంత మంచి పాట, మళ్ళీ పాడదామా? పాడదాం. రాజా నీ సన్నిధిలో నేనుంటా, అందరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. అందరం కండ్లు మూసుకుని ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. అందరము కండ్లు మూసుకుని అందరం ఆయన సన్నిధిలో, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా
ఇష్టము విశ్వానికి కర్త నీవే నాగమ్యం నాగమ్యం నీవే నాయన నీ పాటలు నడవాలని ఇష్టపడుతున్నామయ్యా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేను అందరం రెండు చేతులు పైకెత్తి పాడదాం బ్రతకాలే చేతులు పైకెత్తి అయ్యా నేను ఉండలేమయ్యా నీ బ్రతిలోకం భయంకరమైన పరిస్థితి అయ్యా లేకుండా నేనుండలేనయ్యా నీతోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీతోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో అయ్యా పాడుతున్న ప్రతి నోరు ఆశీర్వదించండి ప్రతికేస్తానయ్యాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ ప్రతికేస్తానయ్యా అయ్యా మీకు వందనాలయ్యా అద్భుత కార్యాలు జరిగించేవాడు అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయా నీ సన్నిధిలో సుఖం ఉన్నదయ్యా మనుషుల దగ్గర సుఖం లేదయ్యా మేము ఒంటరి వారమే కానీ 1000 మంది చేస్తానన్నావు అనేక మంది అవమానాలు పరుస్తారయ్యా అపనిందలు వేస్తారయ్యా కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా నువ్వే రాకపోతే మా జీవితాలు ఏమైపోతాయ్యా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను మహిమపరచడానికి కొరకు ప్రభువా ఈ ఆలయానికి మమ్మల్ని అందరినీ నడిపించారయ్యా అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయినారయ్యా అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా అనేక మంది మరణంతో పోరాడుతున్నారయ్యా అనేక మంది హాస్పిటల్లో ఉన్నారయ్యా తల్లి లేక తండ్రి లేక బిడ్డలు లేక అనేక మంది అల్లాడిపోతున్నారయ్యా అయ్యా గర్భాలు లేక ఉద్యోగాలు రాక వివాహం కాక అనేక మంది ఉన్నారయ్యా కానీ మమ్మల్ని అయితే నీ ఆలయంలో కూర్చోపెట్టారయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా మమ్మల్ని ప్రేమించే దేవుడు అయ్యా ఈలోక మనుషులు ఎవరు మమ్మల్ని ప్రేమించరయ్యా నీ ప్రేమ అమోఘము నాయన అందుకే నిన్ను స్తుతిస్తున్నామయ్యా పాట పాడిన ప్రతి నోరును దీవించండి అయ్యా చప్పట్లు కొడుతున్న ప్రతి చేతుల్ని ఆశీర్వదించండి అయ్యా ఏ బాధతో ఏ రోగముతో ఏ వేదనతో ఏ దుఃఖముతో నీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నారు ప్రభా వారందరి కోరికలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన అద్భుతాలు చేయవాడా ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా నిన్ను మించిన దేవుడు లేడయ్యా అందరిని బట్టి నీకు స్తుతిస్తున్నామయ్యా ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా నువ్వు దీవిస్తే మేము దీవించబడతామయ్యా నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతామయ్యా నీ దాసుడు బలహీనుడు బాబు నీ బలముతో నింపి నీ వాక్యమును ప్రభువా నోటి బూరుగా ఉంచి ప్రభువా నీ సిల్వ చాటుకు మరుగుపరిచి మా అందరితో మాట్లాడమని ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ సాధువైన గొర్రె పిల్లకు మరియమ్మ కుమారునికి పరిశుద్ధాత్మ దేవునికి వినబడ్డదండి బయట ఎవరికన్నా నాకైతే తెలియదు రాళ్ళు అరిస్తే అన్నాడు మరి బలేస్ మహారాజ్కి మీ అందరికీ వందనాలు మనందరినీ ఇంతవరకు స్తుతి ఆరాధనలో నడిపించినట్టు మన యొక్క తల్లిగారు స్తుతి గీతం తల్లిగారికి
సంఘ పక్షంన మరి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కే ఆండ్రూ సాయి గారి పక్షంన కమిటీ పక్షంన నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. తల్లిగారికి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. తల్లిగారు నాకు సండే స్కూల్ టీచర్. నేను వారి దగ్గరనే పెరిగిన. నేను సండే స్కూల్ పోకపోతే తండ్రి గారు నా చెవు పట్టుకొని సండే స్కూల్లో తీసుకొని కూర్చోబెడుతుంది. ఎందుకంటే మా కుటుంబాన్ని చాలా ప్రేమించిన వ్యక్తులు. తల్లిగారు ఉమెన్స్ ఫెలోషిప్లో ఉన్నప్పుడు బోడబండ ప్రాంతం అంతా కూడా స్లమ్ ఏరియాస్, అసలు రోడ్లు కూడా లేని పరిస్థితులు. ఆ కాలంలో తండ్రి గారు అప్పుడే సంగారెడ్డి ప్రాంతం నుండి సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ సనత్నగర్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. రాగానే ఫస్ట్ సనత్నగర్ చూడలేదు, ఫస్ట్ బోడబండలో ఉన్న స్లమ్ ఏరియాస్కి. గుట్టలు అంతా, రోడ్లు అన్నీ కూడా కచ్చా రోడ్లల్లో కూడా ఒక ల్యాంటర్ పట్టుకొని, మా అమ్మని పట్టుకొని, తండ్రి గారు, తల్లిగారు, వారితో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఉన్న మా వాళ్ళందరూ కలిసి ప్రతి కుటుంబానికి దగ్గర దగ్గర బోడబండల 200 కుటుంబాలను వారం రోజులు దర్శించి ప్రతి ఒక్కరిని ఆలయంలోనికి నడిపిస్తే ఆ ఆలయం ఇప్పుడు దగ్గర దగ్గర 2000 మారినాయి. హల్లెలూయా. దేవుడు ఇంకా తల్లిగారిని, తండ్రి గారిని, వారిని ఇంకా సేవలో వాడుకుంటున్నారు. వారు ఎల్లమ్మ బండలో వారి యొక్క పరిచర్య ఇంకా కొనసాగుతుంది. వారు గొప్ప పరిచర్య చేస్తున్నారు. మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు, తండ్రి గారు అనుదినం దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తారు. అదేవిధంగా తల్లిగారు కూడా ప్రతి గురువారం సాయంత్రం 6 నుంచి 6:30 చక్కని దైవ సందేశం అందిస్తారు. తల్లిగారి యొక్క మాటలు ఏముంటుందంటే పరిశుద్ధాత్మశక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మశక్తి తండ్రి గారి లోపల కూడా పరిశుద్ధాత్మశక్తి ఉంటుంది. వారికి 3 కుమారులు, 1 కుమార్తె. వారి జీవితం ఎలాంటిదంటే మన ఆయన అంటాడు, కనకప్రసాద్ తండ్రి గారి జీవితం యోబు జీవితం అంటాడు. ఎవరి జీవితము? అంత కఠోరమైన జీవితం కలిగినప్పటికీ నీ మాట జీవం గలదయ్యా, నీ మాట సత్యం గలదయ్యా, నీ వాక్కు నెరవేర్తదయ్యా అని ప్రార్థించిన వ్యక్తులు తిరిగి అధ్యక్ష మండలంలో నిలబడిన దేవుడికి, దేవాది దేవునికి నిండు వందనాలు తెలియపరుచుకుంటూ ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. తిరిగి మనం అందరం కలుసుకొని దేవుని మహిమపరచులాగున మన కీర్తన పుస్తకంలో నుండి 158వ కీర్తన, సియోను కన్య సంభ్రమపరుచు వేయుము కేకల్ అనే కీర్తన పాడుకుందాము. 4వ వచనం పాడుచుండగా సంగమంతయు లేచి ఉండగా ఈ పాట పాడుకున్న పిదప మన యొక్క తండ్రి గారు ద రైట్ రెవరెండ్ టిఎస్ కనకప్రసాద్ తండ్రి గారు మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారి సంఘపక్షంన గురుల పక్షంన వేడుకొనుచున్నాం. ఉట్టి మట్టలు ఇట్లా చేతిలో పెట్టకండి, ఊపాల. మట్టలు లేని వాళ్ళకి దయచేసి యూత్ వారు వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం.
దావీదు కుమారునికి జయము. జయము అని ఎలాగన్నారు మీరు? దావీదు కుమారునికి అందరు నోర్లు తెరవబడలేదు, కొన్ని మూసుకోబడ్డాయి. దావీదు కుమారునికి హోసన్నా. హోసన్నానండి. హోసన్న అంటే దేవా నన్ను రక్షించుమని అర్థం. హోసన్న అంటలేరంటే నన్ను రక్షించకు అని అర్థం. నోరులు తెరిచి ఎవరైనా హోసన్న అనకపోతే నన్ను రక్షించకున్నా సరే నాకు ఈ లోకం చాలా ఆనందం ఇస్తుంది. ఐ డోంట్ వాంట్ సల్వేషన్, ఐ డోంట్ వాంట్ జీసస్ క్రైస్ట్, ఐ వాంట్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ అనుకునేవాళ్ళు అన్నట్టు. హోసన్న, హోసన్న, హోసన్న. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి. దయచేసి కూర్చునండి. దావీదు కుమారునికి జయం. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయం అని కేకలు వేయిచుండిరి. మత్తయి సువార్త 21:10. 5వ వచనంలో నేను చెప్పిందేమో, మత్తయి సువార్త 21:9. దావీదు కుమారునికి జయం. ప్రభు పేరట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములో అని కేక్ అంటే ఎట్లుంటుంది? ఎవరైనా పిలవాలంటే వారు ఏం చేశారు? దావీదు కుమారు జయం, దావీదు కుమారు జయం అన్నారా? ఏమన్నారు? కేకలు వేశారు గట్టిగా. అప్పుడప్పుడు మన ఇళ్ళలో కేకలు వేసుకుంటాం కదా, భార్య భర్తలము, మరి పిల్లలు చదవకపోతే ఎంత గట్టిగా కేకలు వేస్తాం. అటువంటి కేకలు వేయాలి ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని మాటలతో అంత గట్టిగా పాడాల, అంత గట్టిగా కేకలు వేయాల. దావీదు కుమారునికి దేవుని నామానికి స్తోత్రం. మరి జకర్యా గ్రంథంలో 9:9 ఉన్న మాటను మత్తయి గారు 21:5 రాశారు. ప్రవచనమో జకర్యా 9:9. సియోను నివాసులారా,
సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను దాని పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈసిఎల్ చర్చి గురించి నాకు గత 25 సంవత్సరాలుగా తెలుసు. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, ఎంత చిన్నగా ఉండింది, మరి అప్పటి మనుషులు చాలా తక్కువ మంది నాకు అనిపిస్తున్నారు. ఐజక్ గారు ఒక సీనియర్ నాయకులు ఉండే, ఆయనతో పాటు ఇంకా 3-4 నాయకులు ఉండేది. వారిని స్థలము నేను జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడ అమ్మగారు కూర్చొని ఉన్నారు. చాలా కృషి జరిపారు, ఎందుకంటే విశ్వాసులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, బహుశ్రద్ధ కలిగినటువంటి విశ్వాస సంఘం పెద్ద సంఘాల కంటే నాకు తెలుసు, పర్సనల్ విట్నెస్ నాది. కానీ కంజెస్టెడ్ ప్లేస్, చాలా ఇరుకైన స్థలం. మరి ఆ రోజుల్లో మరి ఎందుకు విశాలమైన స్థలం కొరకు వీరు ప్రయత్నం చేయాలని నాకైతే తెలియదు. కానీ 20 సంవత్సరాల కింద కావలసినంత విశాలమైన స్థలము దొరికేది, కానీ ఇక్కడనే ఉండాలన్న ఉద్దేశంతో అదే పట్టుదలతో ఇక్కడనే ఉన్నారు. అక్కడ నాతో చాలాసార్లు బిషప్గా ఉన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు, మీరు స్థలం మార్చుకోండి, చాలా ఇరుకైన స్థలం, సంఘం పెరిగిపోతుంది, మరి మీకు కష్టమవుతుంది అన్నప్పుడు కూడా, లేదయ్యా మేము అక్కడనే ఉంటాము అన్నారు. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా ఇరుకైన స్థలం. ఈ స్థలం చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. భక్తి పరులు, విశ్వాసులు, పొటెన్షియాలిటీ ఉంది. మరి ఆలయంలోకి వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా పెద్ద ఆలయాల్లో లేనటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉంది. రామ్కోటు క్లాక్ టవర్ చర్చెస్తో సమానంగా ఈసీఎల్ చర్చిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇది లేదంటే రేపు తీసుకొచ్చి పెట్టేటటువంటి మనుషులు ఉన్నారు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినందుకు సంతోషిస్తూ ఉన్నాను. చాలా ఇరుకైన స్థలం, కానీ విశాలమైన హృదయాలు కలిగిన విశ్వాసులు ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచి భక్తి విశ్వాసాలతో కూడిన సంఘంగా ఇది పిలువబడుతున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. అత పోయిన వారం కిందట నిజామాబాద్ వెళ్ళాం. ఆ నిజామాబాద్ ఆలయం, దేవాలయం కట్టబడింది కొత్తగా. ఆలయం చూసిన తర్వాత ఈ ఆలయం నాకు చిన్న 10 పైసలంత ఆలయం అంత అనిపిస్తుంది. ఆలయం 100 పైసలంత ఉంది. మన మెదకు దేవాలయం కంటే హైట్లో కాదు, వెడ్తలో, విశాలములో చాలా పెద్దది. మీరు వీలైనప్పుడు వెళ్ళి నిజామాబాద్ దేవాలయం చూసాను, చాలా విశాలమైనటువంటిది. మెదకు దేవాలయంలో కూడా అంత విశాలత, అంత వెడల్పు, అంత పొడవు లేదు. కొన్ని 1000 మంది కూర్చొని ఆరాధన చేయడానికి అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. నేను అక్కడ చూసిన తర్వాత మీరు చూసుకుంటే నాకు చాలా చిన్నగా ఇంత అనిపిస్తుంది. అయినా సంతోషపడ్డాను, ఎందుకంటే ఒక్క చీర కూడా కాలు లేకుండా అందరూ విశాలంగా వచ్చి సంతోషంగా వచ్చి దేవుని ఆలయంలో కూర్చున్నారు. అందుకే సంతోషిస్తూ ఉన్నాను. ఈ జయోత్సవముతో యెరూషలేం పట్టణానికి యేసు ప్రభు వెళ్ళినటువంటి సంఘటన గురించి ధ్యానం చేయాలంటే నాకు ఇచ్చిన సమయం సరిపోదు. ఇందులో 7 ప్రసంగాలు ఉన్నాయి. ఇప్పుడు మొదలు పెడితే 3:30-4 గంటలకు అయిపోతుంది. కానీ అంతవరకు మీరు ఉండరు, మీరు సమయం చూసుకుంటారు. 30 నిమిషాలే మాట్లాడాలి, అయితే 40 నిమిషాలు మాట్లాడాలి. అమ్మగారు 1/2 గంట సమయం తీసుకుంది ప్రెజెంట్ వర్షిప్ చేసి, తన సజీవ సాక్ష్యం, ఆమె చెప్పిందంతా అక్షరాల నిజం. మరి సమయం కాబట్టి వారు ఇచ్చిన సాక్ష్యం, వారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. ఏం భయపడకండి, 7 ప్రసంగాలున్నా 7 ప్రసంగాలు చేయను. క్లుప్తంగా కుదించి దేవుడు నన్ను వాడుకుంటే ఆ రీతిగా నేను వాడబడతాను. ఐఎమ్ నథింగ్.
ఐఎమ్ ఎంప్టీ వెజిల్. నాలో ఏమీ లేదు, నేను ఒక ముసలోని. బిషప్ అమ్మ కూడా ముసలామె. పైకి బాగానే కనబడుతున్నారు కదా వీళ్ళు అనుకుంటున్నారు కదా, చాలా బాగా కనబడుతున్నారు, అమ్మగారు బాగానే వాడుతున్నది. మరి నాకే ఆశ్చర్యం, ఇందాక ఆల్టర్గా కూర్చొని నేను నవ్వుకున్నాను నా మనసులో, ఎందుకన్నా భార్య కాబట్టి. ఎందుకంటే ఆమెకు షుగర్ 500, ఇప్పుడు చూస్తే 450 అలాగుంటుంది. ఇన్సులిన్ తీసుకుంటుంది, హై షుగర్, బీపీ, చాలా సమస్యలు, చాలా బాధ. 3 రోజుల కింద డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం రామ్దేవ్ హాస్పిటల్లో. ఆయన దేవుని నామాన్ని స్తుతిస్తూ సాక్ష్యం ఇవ్వాలా పాడాలా అనేది మా యొక్క జీవిత మోటో. ఏమంటే అంటిల్ మై డెత్, అవర్ డెత్, ఐ మస్ట్ సర్వ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నా మరణ పర్యంతం నా యేసయ్యని నేను ప్రకటించాలి. నాలో ప్రాణం ఉన్నంత వరకు నా యొక్క యేసుని గురించి ప్రకటించాలి. అయ్యా మీకు చాలా సంతోషం ఉంది, ఆనందం ఉంది, మాకున్న కష్టాలు మీకు లేవు, మీరు చాలా గొప్ప కనబడుతున్నారు అని మీరు అనుకుంటే అది తప్పు. మీ హృదయాల్లో చాలా కష్టాలు ఉన్నాయి. ఇందాక ఎవరన్నారు యోబుకు వచ్చిన కష్టాల్లాగా, అయ్యగారు చెప్తున్నాడు. అయినా నేను నమ్ముకున్నా నా దేవుడు. నేను సేవకు 19వ సంవత్సరంలో వచ్చినాను, ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఇయర్స్. మరి చాలా చిన్నపిల్లలు. నేను ఇక్కడ 3-4 సార్లు ప్రసంగాలు చేశాను. ఇక లాస్ట్ అంటే ఒక 6-7 సంవత్సరాల కిందట రాబర్ట్, మిస్సెస్ రాబర్ట్ నా తన పీరియడ్లో వచ్చినాను. అంతకుముందు పాలరాధయ్య గారి పీరియడ్లో వచ్చినాను. ఇప్పుడు నాకు కనబడే వాళ్ళంతా చాలా కొత్త పిల్లలు, పిల్లల పిల్లలు, యంగ్ జనరేషన్ ఎక్కువగా ఉన్నారు. ఎలాగైతేనేమి శ్రమలో సైతం నేను దేవుని సేవ చేయాలి. నేను రిటైర్ అయ్యి 7-8 ఇయర్స్ అవుతుంది. అయినాక కూడా దేవుని సేవ చేయాలన్న ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్ అని ఒక ప్రేయర్ హాల్ 90 మీద కట్టుకొని శంషగూడ ఎల్లమ్మ బండ దగ్గర కూకట్పల్లిలో అక్కడ సేవ జరుగుతుంది. ఇక్కడ మీ దగ్గర రాకపోతే నేను అక్కడనే ఉండేవాడిని. ఈరోజు నా 2 కొడుకులు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్సు, వాళ్ళు ఈరోజు నా అక్కడ ఆరాధన జరిపిస్తున్నారు. కానీ ఇంత జనం ఉండరు, ఒక 30-40 పీపుల్. క్రిస్టియన్స్ కాదు, భర్త ఇడిచిపెడితే ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఇడిచిపెట్టిన పిల్లలు, మరి ఇళ్ళల్లో పని చేసుకుని సామాన్ దుంపుకునే వాళ్ళు, వాళ్ళు ఒంగోలు, కదిరి ఆ ప్రదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు గుడిసెల్లో నివసిస్తారు, కొబ్బరి పచ్చలు అమ్ముకొని సేకరించి అమ్ముకుంటారు. వాళ్ళ కొరకు అక్కడ ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసినాం. క్రిస్టియన్స్ ఎవరు లేరు. విడబడినటువంటి కుటుంబాలు, తల్లి తండ్రి లేక అనాథలుగా ఉన్న పిల్లలు, వారి కొరకు అక్కడ ఆరాధన ప్రతి ఆదివారం జరుగుతుంది. అక్కడ మేము దేవుని వాక్యం చెప్తాం. ఎప్పుడైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటేనే, అనగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటే ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళి సేవకు వెళ్తాం. ఆ రీతిగా మా యొక్క పరిచర్య కొనసాగుతుంది. శ్రమ వెనుక శ్రమలు కలుగుతున్నా యేసయ్యను విడిచిపెట్టాలి. నిజానికి నా బిడ్డ, నాకు 3 కుమారులు, ఒక పాప, ఆమె హెప్సిబా స్రవంతి, వనస్థలిపురంలో లూథరన్ చర్చి పాస్టర్గా పనిచేస్తూ బీఎడ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండింది. ఆకస్మికంగా 2 సంవత్సరాల కిందట సంగారెడ్డికి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ జరిగి నా అల్లుడు 37 ఇయర్స్, నా బిడ్డ 33 ఇయర్స్, తల పగిలిపోయి ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. మీరేమంటారు, నేను సేవ చేయాలా, సేవ ఇచ్చిపెట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడని అలా? బిడ్డ ఎంఏ, డబుల్ ఎంఏడ్, ప్రతిభ అవార్డు, యూనివర్సిటీ వాల్టేర్ నుంచి మాతో పాటు అప్పుడు ఇంట్లో ఉంది. నా బిడ్డకు చెప్పించినాను నేను, అమ్మ పిల్లలకు ఈ మట్టలు ఇచ్చి చర్చిలో ఒక పాట నేర్పించమని.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా యేసు క్రీస్తు నా ప్రభువు నా రక్షకుడు అని ప్రకటించాలని అలాంటి సేవకులు ఇది నాన్న కావాలి నాకు. అలాంటి సేవ చేసేవారు కావాలి. ఇలా అబద్ధం ఏమీ లేదు. అక్షరాల సత్యం. అడ్మినిస్ట్రేషన్ పరంగా అనేక పరిస్థితుల పరంగా నన్ను చాలా అవమానం చేశారు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే అవమానం చేశారో వాళ్ళు పిలిచి దండలేసి సన్మానం చేసి, అయ్యా బిషప్ గారు మీకు అన్యాయం జరిగింది. అన్యాయం ఎవరు చేశారు? దేవుడా? నో, మనుషులు స్వార్థం కొరకు, పదవుల కొరకు, అడ్మినిస్ట్రేషన్ కొరకు ఒక బిషప్గా అత్యున్నతమైన స్థలంలో ఉన్న నన్ను పడవేసి రకరకాలు చేశారు. నాకు సంతోషం ఏంటంటే మనుషులు చేశారు కానీ దేవుడు చేయలే. చప్పట్లు కొట్టండి, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. సజీవ సాక్ష్యంగా నేను ఇప్పుడు మెదక్ అధ్యక్ష మండలంలో వాడబడుతున్నాను. ఆయనకే మహిమ. ఇంత శ్రమ ఉన్నా ఇంత కష్టమున్నా నేను హాయిగా ఉండవచ్చు, ఫార్చునర్ కార్లో తిరగవచ్చు, పెద్ద బంగ్లా ఉంది నాకు బంగ్లాలో ఉండవచ్చు. అవి కాదు నాకు కావాల్సింది, నా యేసయ్య నాకు కావాలి. ఇందాక పాట పాడుతున్నారు, ఊపిరి ఉన్నంత వరకు. ఎంతమంది ఆ రీతిగా ఈరోజున ఈ మట్లాదివారంకి వచ్చారు? ఊపిరి ఉన్నంత వరకు నేను ఆయన కొరకు నిలబడతా, ఆయన కొరకు సాక్ష్యం ఇస్తా. అమ్మ నువ్వు క్రిస్టియన్? నేను కాదు, మా తాత క్రిస్టియన్. బాబు నువ్వు క్రిస్టియన్ అంటే నేను కాదు, మా నాయన ఉండే నేను కాదు అని అంటారా? ఎస్, జీసస్ ఈజ్ మై లార్డ్ అండ్ మై సేవియర్. దట్ ఈజ్ ఫేత్, దట్ ఈజ్ నాట్ రిలీజన్. రాబోతున్న రోజుల్లో మిమ్మల్ని అడుగుతారా అలాగూ, నువ్వు క్రిస్టియన్ వా? అవును క్రిస్టియన్. ఎందుకు ఆ మతం? నేను మతం పట్టలే, ఆ మార్గం అనుసరిస్తున్నాను. విడిచిపెట్టు, ఆ మార్గం నాకు ఇష్టమైంది. నేనే మతంలో దిగలే, ఏ మతంలో ఉండలే. యేసుక్రీస్తు మార్గం సత్యమైన మార్గం, జీవమైన మార్గం. ఆ మార్గంలో జీవిస్తా, ఆ మార్గంలోనే మరణిస్తానని వాళ్ళు దయచేసి ధైర్యంగా చేతులెత్తండి. దేవునామానికి స్తోత్రం. ప్రస్తుత దినాల్లో మనం అలాగున్నాం, రాబోయేటువంటి ప్రభుత్వాలు అలాగుంటాం. భయపడకండి. మీకు తెలుసు ఎన్నిసార్లు ఉంది బైబిల్లో భయపడకండి అని? అమ్మా, ఎన్ని రోజులు మనకు అంటే నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్నాడు. భయపడకుడి, శిష్యులతో వేసి మాట్లాడు భయపడకుడి, ప్రజలతో మాట్లాడాడు భయపడకుడి. సదాకాలం నేను మీకు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎవరు ఇస్తారు అంత ష్యూరిటీ? డోంట్ ఫియర్, ఐఎమ్ విత్ యూ. మరి ఈ రీతిగా ఆయన సేవలు కొనసాగుతున్నాం. మరి ఉదయకాలం చాలా సమయమైంది, 11:00. మరి అయ్యగారు, అయ్యగారు ఎంతసేపు మాట్లాడాలి? చాలా చిన్న అంటే సారీ, ఇప్పుడు పెద్ద అయ్యగారు, నా ముందు చిన్న పిల్లోడు. మినిస్ట్రీకి తీసుకుంది నేనే, వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసింది నేనే, వాళ్ళ సిస్టర్ కార్యక్రమాలు చేసింది నేనే. వాళ్ళ నాయన పోలీస్ ఆఫీసర్ గారు రిటైర్ అయ్యారు, ఆయన ప్రేమ ఇంకా ఉంది. అలాగే ఆండ్రూస్ ప్రేమ్ కుమార్ అయ్య గారు నిజామాబాద్లో ఉండి వచ్చారు, చాలా ప్రేమ గలవాడు, దేవుని యొక్క విశ్వాసం బలపడుతున్నవాడు. ఒకసారి వచ్చినప్పుడు మాకు డేట్ ఇవ్వండి అయ్యగారు అని స్టూవర్డ్ గారు వచ్చారు, అడిగారు. అప్పటికి ఇద్దరు ముగ్గురు నన్ను అడుగుతున్నారు, ఈ మెయిన్ ఫెస్టివల్స్కు, ఈస్టరు, గుడ్ ఫ్రైడే, పామ్ సండే, మాండీ థర్స్డే. సరే పామ్ సండేకి వస్తానన్నాను, అది రాసుకొని. ఈరోజు ప్రోగ్రాంలో మీరు ఉంచినందుకు దేవుని నామాన్ని వందనాలు. ఆహ్వానించిన మీ అందరు కూడా నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. నేను బిట్టుగా ప్రసంగం చేసుకుంటూ పోతాను, ఎందుకంటే 7-8 ప్రసంగాలు ఉన్నాయి, అన్నీ చేయలేను. మీ చేతిలో ఏముంది? దీన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో? పామ్ సండే. అసలు ఆదివారానికే మట్టల ఆదివారం అని వచ్చింది. యావత్ ప్రపంచమంతా ఈ రోజున పామ్ సండే చేస్తున్నారు. స్నేక్ సండే కాదు, పామ్ సండే. పామ్ అయ్యగారేం రా పామ్ సండే అంటున్నారంటే, మరి ఇంగ్లీష్లో పామ్ అంటారు, ఖర్జూరపు మంటలని. మట్టల ఆదివారం, దీనికి కూడా గొప్ప ప్రసంగాలు ఉన్నాయి. పామ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ. పామ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ.
Palm is a symbol of joy. Palm is a symbol of joy. Palm is a symbol of peace. ఇవి మూడు, దీని ప్రసంగం వేరే పాకకు పెట్టేస్తున్నాను నేను. ఈరోజున మీతో ఈ మట్లాదివారం రోజున దేవుడు మన ప్రభువు మన రక్షకుడు, ప్రత్యేకంగా ఆయన జీవిత కాలంలో 33.5 సంవత్సరాలు మినిస్ట్రీకి వచ్చాడు. 30 ఏళ్ళు మినిస్ట్రీలో లేడు. ఓన్లీ 3.5 ఇయర్సే జీజస్ మినిస్ట్రీ చేశాడు. ఆ మినిస్ట్రీలో ఎప్పుడైనా ఏదైనా వాహనం ఎక్కినట్లు మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు రాయలే. ఆయనకు వాహనాలు ఆ దినాల్లో ఉన్నా ఆ రకరకాల వాహనాలను ఆయన ఎన్నడూ ఎక్కలే. ఆయన సమరయ, గలలయ, యూదయ ప్రదేశంలో అంతా కూడా కాలినడకన నడిచి సముద్రాలు వస్తే ఓడలు వెళ్ళి ఆయన సువార్త చేసినట్లు మనం చదువుతాం. కానీ ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాన్లను సువార్తలు నలుగురు రాసినటువంటి సువార్తలను చదువుతున్నప్పుడు ఈ సంఘటనను చాలా స్పష్టంగా రాస్తూ వచ్చారు. తర్వాత మీరు చూసుకునండి, మత్తయి 21:17, మార్కు 11:11, లూకా సువార్త 19:28-48, యోహాను సువార్త 12:12-18 అనగా ఈ 4 సువార్తలలో ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ సంఘటన ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓ గాడ్ అవర్ లిబరేటర్, ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విజయోత్సవ ప్రవేశం, విజయోత్సవ ప్రవేశం. మరి ఈ రీతిగా ప్రవేశించింది యెరూషలేముకు ఇదే మొదటిసారి. అంటే యెరూషలేము పట్టణానికి వెళ్ళలేదా యేసు ప్రభు? 10 సార్లు వెళ్ళాడు, ఇది 11వసారి. ఈవెన్ 10 టైమ్స్, దిస్ ఇస్ ద 11th టైం. ఎప్పుడు వెళ్ళినా శిష్యులతో వెళ్ళి ఆ చర్చిలో, సమాజ మందిరంలో కూర్చొని ప్రార్థనలు చేయడం, ఆరాధన జరిపి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వెళ్ళేటటువంటి పరిస్థితి చాలా విదూరంగా ఉంది. దానికి సువార్తికులు రాసుకుంటూ వచ్చారు. మరి అక్కడ ఒక గొప్ప ఆశ్చర్యమైన సంగతి ఏమంటే, ఒక ఒలివ కొండ ఉంది, ఇప్పటికి ఉంది, మీరు వెళ్ళి చూసి ఉంటారు. బేతనియా, బెత్పగి అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు 2-3 మైళ్ళ దూరంలో యెరూషలేము పట్టణం ఉంటుంది. మీరు యెరూషలేము వెళ్ళినప్పుడు మీరు ఇప్పటికీ కూడా చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయనలో నా ఉన్న ఆలోచనలన్నీ మనకు తెలియదు, కానీ మనం ఏమిటో ఆయనకు తెలుసా తెలియదా? మీరు ఇలా గుడిలో ఉన్నారా లేరా? గుడిలో ఉంటే మీ మనసు గుడిలో ఉన్నదా లేదనేది కూడా ఆయనకు తెలుసు. నీ పక్క నీ భార్యకు తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, బట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద చర్చ్, గాడ్ నోస్ యువర్ హార్ట్. గాడ్ నోస్ యువర్ హార్ట్, గాడ్ నోస్ అబౌట్ యువర్ సోల్. మరి ఎంత ఆశ్చర్యం అంటే, శిష్యులను పిలిచాడు, పస్కా పండుగ వస్తుంది బాబు, మీరు బెత్పగి అనే గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని ఇప్పుకొని తీసుకొని రండి. అది విప్పుతుంటే ఎవరైనా అడుగుతారు, ఎవరు బాబు, ఎవరు ఏమి ఎందుకు ఇప్పుతున్నారంటే, కారణం ఒకటే చెప్పండి, ఏమనంటే ఇది ప్రభువునకు కావాలి. ఇది ఒక ప్రసంగం, ఇది ప్రభువునకు కావాలి. మట్టల్ది ఒక ప్రసంగం, ఇది ప్రభువునకు కావాలి. నీకు కావాలా ప్రభువు? డూ యూ వాంట్ జీసస్? హీ వాంట్స్ యూ అండ్ యూ మీ. ఆయన కోరుతున్నా నీవు కావాలి. ఈ రోజున నీకు ఇష్టం లేదేమో, ఆయనకు నీవు కావాలి. ఈ రోజున నేను రాలేను అంటున్నాడు ఒక ఆయన, ఎందుకంటే నా క్రికెట్ మ్యాచ్ ఉంది. ఇంకా ఏమంటుందంటే, నాకు రేవ్ పార్టీ ఉంది,
ఇంకొక అమ్మాయి ఏమంటుందంటే నాకు రేవు పార్టీకి వెళ్ళాలా, అది ఎన్నో రోజుల నుంచిన ప్రోగ్రాం. ఇంకా ఎవరమంటున్నారంటే నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, నాకు మ్యారేజెస్ ఉన్నాయి, నాకు ఇంకా నా కొడుకు పెళ్ళి చేసేది ఉంది, నాకు ఇంకా బంగ్లా పూర్తి కాలేదు, బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత ఇంకేందంటే నాకు గర్భఫలం కాలేదు, ఇంకేమనంటే నాకు ఉద్యోగం రాలేదు, ఇవన్నీ బంధకాలతో కట్టబడినటువంటి సమస్యలు నిడిది నాన్న. ఇవన్నీ ఈలోకపరంగా వాటి చేత ఈ లోకంలో మనం కట్టబడి ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. ఈ విజయోత్సవంతో యెరూషలేము పట్టణం వెళ్ళింది, జరిగింది 2000 సంవత్సరాల కిందట. దానితో మనకేం సంబంధం? జస్ట్ వీఆర్ రిమెంబరింగ్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఖాళీ జ్ఞాపకం చేసుకోవడానికే. మళ్ళీ అయిపోతుంది, మాట్లాడబడేస్తాం, వెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా. ఇలాగ నాకు చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయన పంతులుగా పనిచేశాడు. 5:30కే లేచి ఆ బస్తంతా మనే స్వామికి జై, సాధువైన కొరపిల్లకు జై, జయం జయం హల్లెలూయ, మనే స్వామికి జయం. ఆ రీతిగా పాడుతున్నటువంటి దినాలు ఇప్పటికీ ఈ రోజులు కూడా మనం పాడుతున్నాం. సంతోషం మీకు వచ్చిందేమి? వాట్ యు గాట్ టుడే? యు ఆర్ సెలబ్రేటింగ్, వెరీ గుడ్, యు సెలబ్రేట్. సెలబ్రేషన్ అయిపోతే సరిపోతుందా? యు నో వాట్ యు ఆర్ బైండ్ ఆఫ్. నువ్వు దేని చేత కట్టబడ్డావో యేసయ్యకు తెలుసు. ఆయన నిన్ను విడిపించుకొని తీసుకొని వెళ్ళాలంటున్నాడు. ఆయనకు నీకు కావాలా? యేసయ్యకు ఎవరు కావాలా? నీవు కావాలా? ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. బిడ్డ నువ్వు నాకు కావాలా? నువ్వు ఒక బంధకంలో ఉన్నావు, నువ్వు రాత్రి చచ్చిపోవాలనుకుంటున్నావు, నీ యొక్క నిరాశ డిప్రెషన్లో నీవు నలిగిపోతూ ఎందుకు ఈ సంసారం అనుకుంటున్నావు, చాలా దుఃఖంలో ఉన్నావు, చాలా బాధలు ఉన్నావు, చాలు ఈ ప్రపంచం అంతా ఇక వద్దని అనుకుంటున్నావు, నీ ప్రేమలో ఫెయిల్ అయిపోయినావు, లైఫ్ ముగించుకోవాలని అనుకుంటున్నావు, బంధకాలు కట్టేసి ఉన్నాయి, ఆ శ్రమలో ఉన్న నిన్ను ఈరోజు ఏమంటున్నాడు? నీవు నాకు కావాలి. నిజంగా యేసయ్య అడుగుతున్నాను, నీవు కావాలి బిడ్డ నాకు, నిజంగా నీవు కావాలి బిడ్డ. ఆ రోజు యెరూషలేములో జయోత్సవంతో ఊరేగింపు జరిగిన సంగతి వాస్తవం, సత్యం. అంటే మనం ఎంతమంది ఆయన కట్లు విప్పితే, ఆ బంధాలు తెంపేస్తే ఆయన వెంబడి రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంతమంది మనకున్న సమస్యలు, బాధ చెప్పాను ఇందాక, సమస్యలు బాధలు కష్టాలు కష్టమే, కానీ ఆయనకు మనం కావాలి. మా ఇంట్లో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అమ్మగారు 70 సంవత్సరాలు, నేను 74 సంవత్సరాలు, 74 ఇయర్స్ మై సెల్ఫ్. నిజానికి నిలబడకూడదు, శక్తి తక్కువ, కాళ్ళలో నొప్పులు, నడుములో నొప్పులు, నడవలేను. బట్ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ జీసస్. యేసు కొరకు నేను తప్పక ఏం చేయాలా? నిలబడాలి. ఎందుకు? నేను ఆయనకు కావాలి. నేను ఆయనకు కావాలి కాబట్టి ఈరోజు నా 100 మందికి చెప్పడానికి నన్ను వాడుకుంటూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఆ రోజే నాకు ఇవన్నీ ఉన్నాయా, నేను రా, నేను సేవ చేయా, మంచిగా వేసేసుకొని సోఫాలో పండుకొని హాయిగా తిని పడుకుంటా అనేది లేదు. అలాంటి విశ్వాసం మీకు ఈ రోజున ఉన్నదా? అలాంటి జీవితంలో క్రీస్తు కొరకు నేను చేస్తాను అనేది ఉందా? ఆ ఇంటేజమ్మని ఎంత గొప్పడు. ఇది ప్రభు కావాలంటే ఏమన్నాడు ఆయన? వద్దొద్దు, పైసలు ఇవ్వాలా, నేను ఇయ్య అన్నాడా? వెంటనే వాడదు తోలిపెట్టాడు. నువ్వు వాటిని విడిచిపెట్టి నువ్వు ప్రభు కావాలన్నప్పుడు వెంటనే ప్రభుని వెంబడించు. వెంటనే అయ్యా మీరు రండి, 12 మంది శిష్యులను పిలుస్తాడు. మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను, అందులో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. వెంటనే విడిచిపెట్టి వెళ్ళారు. ఈ లోకపరంగా వాళ్ళకు శిష్యులు, భార్య, భర్త, తల్లి, తండ్రి ఉన్నారు. వాళ్ళ తండ్రి దగ్గర వలలు విడిచిపెట్టి వారు వెంబడించారు. వాళ్ళ శిష్యులు డిసైపుల్. ఆర్ యూ డిసైపుల్? ఆర్ యూ డిసైపుల్? ఆర్ యూ రియల్ క్రిస్టియన్? ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్.
Are you ready to leave everything for Jesus Christ? ఇది ఎక్కడ మేము సాక్షులుగా ఉన్నాం. మీరు అలాగే ఉండాలని. యెరూషలేము పండుగ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, సంతోషంగా వస్తుంది. ఈ యొక్క సమయంలో వారు వెళ్ళి ఆ గ్రామంలో మరి ఆ యొక్క ఒలివల కొండ దగ్గర ఉన్నది విడిపించుకొని తీసుకొని వచ్చారు. ఆయన గాడిద పిల్లని తీసుకొని రమ్మని చెప్పగానే వారు ప్రభువు కావాల్సిందంటే తీసుకొని వచ్చి దానిపైన బట్టలు పరిచారు. అక్కడ చాలా జనం వచ్చి ఉన్నారు. కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటే ఇక రెఫరెన్స్లు చెప్పుకుంటా వెళ్తాను నేను చెప్పకుండా. పస్కా పండుగ సందర్భంలో యెరూషలేము దేవాలయంలో కొన్ని లక్షల మంది వచ్చి ఉన్నారు. కారణం ఏమనంటే సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ కంపల్సరీ అక్కడ జరిగిస్తారు కాబట్టి అక్కడికి వచ్చారు. దేశం నలుమూలల నుండి పస్కా పండుగకు వచ్చారు. యోహాను సువార్త తర్వాత చూసుకుని 12:12-16 దేశము నలుమూలల నుండి అక్కడికి వచ్చారు. గలిలయ ప్రాంతం నుండి వచ్చారు. ఇంకా అక్కడ ప్రజలు ఎందుకు వచ్చారు అక్కడికంటే, అసలు ఎవరు ఏసయ్యా, ఏసయ్యను చూడాలా, గుడ్డి వల్ల కళ్ళు ఇస్తాడంట, కుంటి వల్ల కాళ్ళు ఇస్తాడంట, చనిపోయిన వాళ్ళు లేవనెత్తాడు వింటున్నారు. యూదయ సమరయ ప్రాంతాల్లో 3.5 సంవత్సరాల్లో ప్రభు చేస్తున్న పరిచర్య భాగాన్ని వాళ్ళు వింటున్నారు. ఎవరు ఈయన ఏసయ్య, ఆయన చూడాలి అని కొంతమంది వచ్చారు. అంతలోపల కొంత అమ్మలు వచ్చి అన్నారు, అక్కడికి వస్తున్నాడంట యెరూషలేముకు అయ్యా, ఆ యేసయ్యను మనం చూద్దాము, ఎందుకంటే ఇంకొక అద్భుతం చేశాడు. అతని యొక్క సహోదరుడు లాజరును సమాధిలో నుండి లేపాడు. ఎంతమంది ఆశ్చర్యపోయారు, చచ్చిపోయినోడిని లేపాడా? అవును, సమాధిలో నుండి లేపబడినటువంటి లాజరును లేపినటువంటి ఆయన వస్తున్నాడంటే గుంపులు గుంపులుగా వచ్చారు. అది మీరు యోహాను సువార్త 12:12 చదువుకోవచ్చు. ఆయన చేసిన గొప్ప అద్భుతాలను చూసేందుకు వచ్చారు. గలిలయ నుండి వేలాది మంది వచ్చారు. ఆశ్చర్యం, గుంపు నిండిపోయారు. ఆ బెత్పగే నుంచి యెరూషలేము వరకు అసలు స్థలం లేకుండా నిండిపోయారు. వారి గాడిద మీద బట్టలు వేసి గాడిద నడుస్తుంటే దానికి కాళ్ళ కింద బట్టలు వేశారు. నేను అనుకుంటా శిష్యులకు ఆశ్చర్యం వేసింది. ఆ రోజు శిష్యులకు ఇది వింత కనబడింది. ఎందుకంటే వారు ఇంకా యేసుప్రభు సిలువలో మరణించి చనిపోయి పాతి పెట్టబడి లేచింది శిష్యులు చూడాలి అంతవరకు. ఏంటి నా ఇలాగ ప్రయాణం చేస్తున్నాడు, పలాయనైన బెత్పగే ఊరిలో గాడిద ఉన్నది, గాడిద పిల్లలున్నది, తీసుకురమ్మంటాడు, యేసయ్యకి ఏం తెలుసు అనుకుంటున్నారు వీళ్ళు. పిచ్చురా, యేసయ్యకు తెలియంది ఏమి ఉన్నది? ఏమైనా ఇలాంటి సందర్భాలు చాలా చెప్తాను. ఏసయ్యకు తెలియంది ఏమీ లేదు. మనం అనుకుంటాం దాగుని ఏసయ్యకు తెలియదు అనుకుంటాం. ఏసయ్యకు తెలియంది ఏమి? ఇజ్ అ గాడ్, యేసు క్రీస్తు ప్రభు దేవుడైన కన్ను తెలుసు. అయ్యా, ప్రభు రాత్రి భోజనానికి మేము పస్కా పండు ఎక్కడ సిద్ధం చేయాలా? చెప్తాడు, మీరు వెళ్ళండి, నీళ్ళ కడవ మోస్తూ ఒక ఆయన మీకు ఎదురుగా వస్తాడు, ఆయన అడగండి. అంటే యేసు అక్కడికి వెళ్ళి చూశాడా? ఇక్కడి నుండే తెలుస్తుంది ఆయనకు. నిజంగా శిష్యులు వెళితే ఒక ఆయన నీళ్ళ కడవ మోసుకొని వస్తుంటాడు. అయ్యా, పస్కాను మేము సిద్ధం చేయాలా యేసు కొరకు అంటే ఆయన మేడగది చూపిస్తాడు. అలాంటి సందర్భాలు అనేకం. ఇక్కడ అదే జరుగుతుంది. ఆయన గొప్ప దేవుడు, మన సంగతులన్నీ ఆయనకు తెలుసు. గాడిద మీద వేశారు, వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఇది జరుగుతుంది? ఈ ఊరేగింపు ఎందుకు జరుగుతుంది? ప్రియమైన బిడ్డలారా, ఇందాక మనం చదివామే జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు. ఎందుకు యెరూషలేము పట్టణంలో జయ ప్రవేశం జరుగుతుందంటే ఇది ప్రవచనముల యొక్క నెరవేర్పు. జీసస్ క్రైస్ట్ పుట్టి చనిపోయి పాతిపెట్టబడి
తిరిగి లేచేటంత వరకు కూడా ప్రవచనాత్మకంగానే ఆయన ప్రవర్తించాడు, కానీ ఆయన సొంతం ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు చేయలేదు. దిస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ వర్డ్, జకరియాస్ వర్డ్. ఆ జకరియా గారి ప్రవచనము నెరవేర్పు కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మీరు చూస్తానంటే ఈ ప్రవచనమును పాత 4000 సంవత్సరాల కిందట ఒక ప్రవచనాన్ని నేను చూపిస్తాను, చూడండి దయచేసి. ఓపిక ఉన్నవారు అంటే మీకు ఎవరు చెప్పినారో లేదు నాకు తెలియదు, కానీ ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం, ఇది 4000 సంవత్సరాల కిందటి ప్రవచనం. సిలోహొచ్చు వరకు యూదా యుద్ధం నుండి దండము తొలుగును, అతను కాల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయుందురు, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసముతో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన బట్టలు విత్తుకును. ప్రియ బిడ్డలారా, ఇది 4000 సంవత్సరాల కిందటి ప్రవచనం. జయోత్సవంతో యెరూషలేము రోజున జరుగుతూ ఉంది. ఆ గాడిద, ఆ ద్రాక్ష, యేసు క్రీస్తు యొక్క రక్తం, ఆ శిలువలో కార్చినటువంటి రక్తం, అందులో నీవు నేను కడగబడి మరి మనము మన యొక్క మెస్సీయా కొరకు ఎదురు చూచినటువంటి దినాలలో యేసు ప్రభు యొక్క శిలువలో మనము రక్షించబడ్డాము. శిలోహ అని రాశారు అక్కడ. శిలో అంటే మెస్సియా, ఆయనకు బిరుదు. యేసయ్య వచ్చే వరకు, మెస్సియా వచ్చే వరకు అని ఆదికాండంలో యొక్క రెఫరెన్స్ నేను మీకు చూపించినాడు. అది 4000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల కిందట జరిగింది. జకర్యా ప్రవచనం 750 సంవత్సరాల కిందటి ప్రాఫసీ. జకర్యా ప్రవచనం నెరవేరింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బాగా పరీక్షిస్తే 400 ప్రవచనాలు ఉన్నాయి ప్రభువు కొరకు. ఆ ప్రవచనాల నెరవేర్పే యేసు ప్రభు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన పుట్టడం, ఒక పేద పశువుల పాకలో జన్మించడం, ఆయన మరణించడం, ఆయన పాతి పెట్టబడడం, అద్దెకు తీసుకున్నటువంటి సమాధిలో పాతి పెట్టబడడం, తనకంటూ సొంతగా ఏమీ లేకుండా ఉన్న ఒక రక్త బిందువును కూడా కార్చడం, ఇవన్నీ ప్రాఫెటిక్ మూమెంట్లో చెప్పబడినటువంటివి. ఆ సమయంలో అంత జనం అక్కడికి ఎందుకు వచ్చారో చెప్పాను. వాళ్ళందరికీ కొంతమందికి ఆశ్చర్యం వేస్తుంది, కానీ ఈయన ఒక గార్ధవాన్ని తీసుకొని వచ్చి ఒక రాజుగా ఆ లోకంలోనికి రావడం, ప్రవచనాల నెరవేర్పే కానీ మనుషుల యొక్క తలంపు కాదు. ఈ లోకంలో పరిపాలన చేసే రాజులకు కిరీటాలు కావాలి, గుర్రాలు కావాలి, కత్తులు కావాలి, జన సమూహం కావాలి. కానీ నా పరలోకపు రాజు శాంతి దూతగా శాంతిని కనపరచడానికి, ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. ఇంకోటి మెస్సియాగా, మొదటిసారి వస్తున్నటువంటి మెస్సియాగా కనపరచుకోవడానికి ఆయన, రెండవ అంశంగా నేను తెలియపరుస్తున్నాను. మెస్సీగా వచ్చేట ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఒక మామూలు గాడిద పిల్ల మీద ఆయన అన్న ఎక్కడానికి ఇష్టపడ్డాడు. గాడిద శాంతికి గుర్తు, గుర్రము గర్వానికి గుర్తు, ఏనుగు అహంకానికి గుర్తు, ఒంటె గర్వానికి గుర్తు. ప్రభువు మరి ఆ యొక్క గాడిదను ఎక్కి ఆయన రావడం, ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. తన్ను తాను తగ్గించుకోవడం, ఆ యొక్క దీనత్వం ఆయన కలిగి ఉన్నాడు. ఒకసారి 9:9 చదవండి. జకర్యా గ్రంథం, సియోను నివాసుల బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉత్సాహంగా ఉండుడి, నీ రాజు దీన నీతిపరుడును, రక్షణ గలవాడునై దీనుడునై
గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. సియోనుకు అంటే యెరూషలేముకు వస్తున్నాడు. నీతి గలవాడు, రక్షణ గలవాడు, దీనుడు. ఈ మూడు లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఎవరు ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఏమేమి ఉన్నాయి? నీతి ఉంది, రక్షణ ఉంది, దీనత్వం ఉంది. ఈరోజు ప్రశ్న, మీలో ఈ మూడుట్లో ఏవి ఉన్నాయి? మీ జీవితాల్లో నీతిమంతులుగా తీర్చుటకు యేసయ్య వచ్చాడు. మీలో ఉన్నదా? నీలో ఉన్నదా? నాలో ఉన్నదా అని అడుగుతున్నాడు. లేకపోతే ఏం ప్రయోజనం? వై క్రిస్టియానిటీ? వై క్రిస్టియన్స్? వై దిస్ ప్రీచింగ్? వై వి సే వి ఆర్ క్రిస్టియన్స్? డూ యూ హ్యావ్ రైచియస్నెస్? డూ యూ హ్యావ్ సాల్వేషన్? డూ యూ హ్యావ్ ఎ హంబుల్నెస్? ఒక లేకపోతే ఈరోజు నుంచి ప్రారంభించండి. అందుకే ఈ మట్ల ఆదివారం ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. జరిగిన సంఘటన అది పద్ధతో ఆచారమో ఏదో జరిగింది, వాస్తవం అని నిరూపించడం సత్యమే, మంచిదే చేయడం. కానీ ఆయనలో లక్షణాలు మనలో లేకపోతే ఏమి? ప్రవచనాలు చెప్తూ ఉన్నాయి ఆయన నీతిపరుడు, మీరు నీతిమంతులు కావాలి. ఆయన రక్షణ గలవాడు, మేమందరం రక్షించబడ్డామని చెప్పగలగాలి. నేను యేసుక్రీస్తు నామమున రక్షించబడ్డానని ప్రకటించగలగాలి. నీలో తగ్గించుకునే లక్షణం ఉందా? లేదు నేను ఎగో అంటారు, ఎగో ఏ నేను వాళ్ళకంటే తక్కువ ఎట్లా? నాకు చదువు లేదా? నాకు జ్ఞానం లేదా? నేను పిహెచ్డి కాదా? నేను ఎక్కువ చదువుకోలేదా? అయ్యా ఆమె ఏం చదివింది, ఆడేం చదివింది, వీడేం? నో, యేసయ్య అనలేదు. యేసయ్య ఎవరు అసలు? దేవుడు. ఆయనకి ఏం తక్కువ ఉన్నది? ఆయనకు అన్నీ ఉన్నాయి. ఇందాక పత్రికల అపుస్తలు కొరింథీ పత్రికలు చదివాము. జ్ఞాని, నేను జ్ఞాని అని నీవు అనుకోనవద్దు, అంటే తగ్గించుకున్నాం. మీలో ఉందా ప్రియబిడ్డలారా? ఈ ప్రసంగ సారాంశం అదే. ఆయన ప్రవచనాలు నెరవేర్పడానికి వచ్చాడు. రెండవ పాయింట్ ఏమిటంటే ఆయన నీతి గలవాడుగా వచ్చాడు, రక్షణ తెచ్చాడు, మనందరం రక్షించబడ్డాం. ఎలాగూ? రక్షణ ఉచితమా? కాస్ట ఏమ్మా? బాప్తిసం తీసుకుంటారు, ప్రభురాజ భోజనంకి వస్తారు, మంచిదే. అది ఉచితంగా లభించిందా? ఫ్రీ ఆఫ్ కాస్టా రక్షణ? చేతులు ఎత్తండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటోళ్ళు. నన్ను చూసి ఎత్తుతున్నారు కొంతమంది. ఈజ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్? నో, రక్తం కార్చాడు. హి షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్. ప్రపంచంలో ఏ బాబాలు, ఏ స్వామిలు, ఏ దేవుళ్ళు, ఏ దేవతలు ఏమైనా కార్చారా? నీ కొరకు, నా కొరకు. చరిత్రలు చదవండి, పురాణాలు చదవండి, భగవద్గీతలు చదవండి, ఖురాన్ చదవండి, అన్ని పుస్తకాలు చదవండి క్రైస్తవులారా. ఎవరైనా మీ కొరకు, మీ పాప పరిహారం కోసము రక్త ప్రోక్షణ ఎవరైనా చేశారా? చేస్తే నాకు చెప్పండి, ఈ జీసస్ని వదిలిపెట్టి నేను అలా నింబడిస్తాను. ముత్తుతగా ఎందుకండి? యు నో అబౌట్ జీసస్ క్రైస్ట్, యు నో అబౌట్ రిలిజన్, యు నో అబౌట్ అదర్ బుక్స్, యు స్టడీ అదర్ బుక్స్, ఆల్ బుక్స్. నీతిపరుడు యేసయ్య ఒక్కడే కనబడతాడు. నీతి గలవాడు ఈయనొక్కడే, పాపం చేయని వాడు ఈయనొక్కడే. రాళ్ళు తీసి కొట్టంటరామెను, పాపం చేసింది, వ్యభిచారం చేసింది, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, రాళ్ళు తీసి కొట్టమన్నాడు. ఎవరు కొట్టలే. మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి విసరండి. ఎవ్వరు వేలే. యేసయ్యకు రైట్ ఉంది, రాయి తీసుకొని ఆమె తల మీద కొట్టచ్చు. ఇన్న చేయలే. అమ్మా ఎవరు కొట్టలేదా? ఇక నీ పాపము చేయకు, ఈరోజు నీతో అంటున్నాడు.
ప్రియబిడ్డ నీలో తప్పు ఉందా? నీవు భయపడుతున్నావా? నీలో యొక్క తొందర ఉందా? నీలో నీకు చేరాని లక్షణం ఉందా? లివ్ ఇట్ టుడే, ఐ ఫర్గివ్ యూ. ఈరోజు నేను క్షమిస్తా, నీ విడిచిపెట్టు. ఒకప్పుడు అందరం పాపులమే, ఈ రోజున మీరు పాపులా క్రిస్టియన్సా? క్రిస్టియన్స్ చేతులు ఎత్తండి దయచేసి. ఏమ్రా అయ్యా గారు మళ్ళొకసారి విలువద్దు ఇవన్నీ అడుగుతున్నా అంటున్నాడు. ఈయన మళ్ళొకసారి విలువద్దు, మా గుండెలు పుచ్చుకుంటున్నాయి అనుకోకండి ప్రియబిడ్డలారా. మీరందరు కూడా యూఆర్ సేవ్డ్ బై జీసస్ క్రైస్ట్. చాలా మంచోళ్ళు మీరందరూ, మంచోళ్ళు కాబట్టి గుళ్ళో కూర్చున్నారు, దేవునికి స్తోత్రం చెప్తున్నారు. చాలా మంచోళ్ళు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. అయినా సాతాండు మనల్ని ఎలాగూ అప్పుడప్పుడు తొందర కలగజేస్తాడు. పడిపోకండి. విశ్వాసులను, క్రైస్తవులను పడద్రోయడానికి సాతాండు రెడీగా ఉంటాడు, కానీ పడిపోకండి. సాతాండు శోధిస్తాడు, శోధనలో పడకండి. ఆ సంగీతం రాశాడు కదా, శోధనకు మీరు శోటిజకుడి. ఒకవేళ శోటిస్తే ఏమవుతుంది? వాడు మనం స్వాధీనం చేసుకుంటాడు. జయించి వాణ్ణి ఎదురాడు. ప్రియ నా బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించాడు. ఆయన నీతిపరుడు, నీవు నీతిమంతురాలి కావాలి. ఆ నీతి మనలోనికి రావాలి. ఆయన రక్షించాడు, మనం రక్షణ పొందాము. ఆ రక్షణ భాగ్యం ఇతరులకు కలిగిద్దాం. రక్షణ లేని వారికి చెప్పండి, జీసస్ ఈజ్ ఎ సేవియర్. చాలు ఒక్క మాట నీ నోటి నుంచి చెప్తే నేనేం చంపేయరు, కానీ చెప్పం మనము. యేసయ్య నన్ను రక్షించాడు బాబు, బిలీవ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆయన నిన్ను కూడా రక్షిస్తాడు. ఆయన ఈయనని వినకపోయినా, యువర్ డ్యూటీ టు సే జీసస్ ఈజ్ ఎ సేవియర్. అందుకే ఈ పామ్ సండే, అందుకే ఆయన లక్షణాలు రాసుకుంటూ వచ్చాడు. ఆయన నీతి గలవాడు, రక్షణ గలవాడు, ఆయనక దీనుడు. చాలాసార్లు ఈ దీనత్వంకి మనుషులు చిన్నప్పటి నుంచే స్వభావం తగ్గించుకునే లక్షణం ఉండదు. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను. ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదాలు. మా జీవితంలో తల్లిగారిని అనేక విషయాలు తగ్గించుకున్నాం. ఇప్పుడు సిటీలలో సేవ, కానీ మారుమూల ప్రదేశాలలో, భయంకరమైనటువంటి ఇరుకు ప్రదేశాలలో, బురదలో, పొలాల పంటి కాళ్ళ ఆ యొక్క కాల్వలు దాటుతూ బైబిల్ బ్యాగ్ దగ్గర పెట్టుకుని పోయి సువార్త సేవ చేశాం. ఎన్నడూ గర్వపల్లే, ఈరోజున బిషప్గా ఆయన చేశాడు. మామూలు పల్లెటూరు గ్రామాల్లో, పట్టణాల్లో కాదు. అనేక సార్లు దొంగల చేత తరంబడ్డాను. అనేక సార్లు ఒకడైతే గల్లబట్టుకరే, యేసునందే రక్షణ అంటేం రా, తీసుకుపోయి నా అంగి దింపేసి, నా బ్యాగ్ దింపేసి, నా సైకిల్ తీసి చెరుకు రోట్లు వాడేసినారు. బిక్కనూరు రామేశ్వరపల్లి ఊరిలో నువ్వు అక్కడ మా జీతగాళ్ళ దగ్గర నువ్వు పాటలు నేర్పిస్తున్నావంట, ముఠాటి కాపుళ్ళు వాళ్ళు. వాళ్ళు మా జీతాలకు వస్తలేరు, మీ బడిలో వండుకొని, గుడిలో వండుకొని వాళ్ళు వస్తలేరు అస్సలకే. నీ వస్తలే పాట పాడొద్దు, నేర్పియొద్దు అన్నారు. కొట్టడానికి వచ్చారు, చెయ్యి లేపారు, పొలాలకు లాక్కొని పోయారు నన్ను. నా సజీవ సాక్ష్యం, చేతులు ఎత్తారు కొట్టడానికి, చేతులు రావడం లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏసై అక్కడే పట్టించాడు. ఎలాగంటే ఒక రెడ్డి అలాగరే, ఆ పంతులు ఏమంటున్నారా మీరు, ఆయన విడిచిపెట్టండి, రాత్రి 7:30 ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈరోజున సాక్ష్యం ఇస్తున్నాను. ఆ స్థలంలో ఈరోజున ఒక మందిరం కట్టబడింది. ఈరోజున మీరు వెళ్ళి చూడండి, అక్కడ క్రీస్తు సంఘం స్థాపించబడింది. దీనుడు ఉంటే నీతి గలవాడు ఏసయ్య ఆ నీతిని స్థాపించడానికి వచ్చాడు. మీరందరు నీతిమంతులుగా తీర్చిదిద్దాడు, మిమ్మల్ని రక్షించాడు. నేను రక్షించబడ్డాననేది సంపూర్ణ విశ్వాసం నీలో ఉన్నదో లేదో నాకైతే తెలియదు.
యు మస్ట్ సే దట్ ఐ యామ్ సేవ్డ్ బై ది జీసస్ క్రైస్ట్ అని చెప్పగలగాలి. ఆ రీతిగా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే బలహీనుడవు, బలహీనురాలివి. దీనత్వం నీ జీవితంలో కావాలి. ప్రియబిడ్డలారా, ఆ ప్రవచన నెరవేరు పదే, నీతిమంతుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలా తగ్గింపు స్వభావం మీలో ఉన్నదా ఈ దినాన? పండుగంతా అయిపోయింది, అందరు లోపలికి వెళ్తున్నారు. వెళ్తుంటే పిల్లలు గట్టిగా అరుస్తూ ఉన్నారు. నేను 7 ప్రసంగాలు అన్నాను కానీ ఇందాక సండే స్కూల్ పిల్లలు పాట పాడినారు, చాలా సంతోషం. నిజానికి చెప్పాలంటే ఈ మట్ల ఆదివారం పిల్లల పండుగ. మనందరికంటే సంతోషం ఎవరికి? పిల్లలకు. మనే స్వామికి జై, సాధువైన గొర్రె పిల్లలకు జై, మరియమ్మ కుమారికి. అట్లా మట్లు ఊపుకుంటా అర్థం పెద్ద అయినాక తెలుస్తాం, కానీ ఒకలాంటి సంతోషం. చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనొచ్చు, పెద్దలకు మరి జయ అంటే సంతోషం అవుతుందా? కోపం అవుతుంది. ఒకసారి చూడండి, అది కూడా ప్రవచన నెరవేర్పే. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనలు 8 త్వరగా తీయండి అమ్మా, 2వ వచనం చదవండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతల మూలమున నీవు ఒక దుర్గం స్థాపించి ఉన్నావు. దావీదు కీర్తనలు మనం చదువుతున్నాం. ఇది ఒక ప్రొఫెసే. ఈ మట్లాదివారం రోజు పిల్లలు అరుస్తుంటే ఏమన్నారు? ఆ పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, ఏ పిల్లలు ఏమేమి అరుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారంటే ప్రభు అంటాడు, వీళ్ళు అరవకపోతే ఏవలు కేకలేస్తారు మీకు. పిల్లలు అరిశారు ఆ రోజున. ఈ రోజున పిల్లలు కూడా అరిశారా లేదా? అరిశారు. అదే 400 ప్రవచనాలలో జకర్యా ప్రవచనం ఒకటి, ఈ దావీదు ప్రవచనం ఒకటి, మోషా ప్రవచనం ఒకటి. ఈ ప్రవచనాలన్నీ కూడా ప్రభు నెరవేర్పు కొరకు జరిగిస్తూ ఉంది. ప్రియ నాతోటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పండగ సందడి చాలా ఘనంగా ఉంది. ఆయన ఎన్నడూ కూడా అలాంటి సందడి సంతోషం చూడలే. కానీ కొన్ని అపశృతులు దొల్లాడాయి. ఈ సంతోష పండగ సందర్భంలో కొన్ని అపశృతులు ఆయన మనసును వేదన కలిగించాయి. బెత్పగే నుంచి జయం, దావీదు కుమార్ జయం, హోసన్నా జయం అని రావడము, పండగ వాతావరణం, బట్టలు పరవడము, బట్టలు గాడిద కింద వేయడము, అందరు సంతోషంగా రావడము. ఆ దేవాలయంలోనికి ప్రవేశించగానే ఆయన ఏడ్చినాడు. ఎవరు ఎవరు ఏడ్చినారు? ఎందుకు ఏడ్చినాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42. ఈ సంతోష సంబరాల సందర్భంలో కూడా ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమ ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన తెలిసికొని ఎడలా నీకెంతో మేలు. ఏడ్చాడు, ఆ పట్టణంలోనికి ప్రవేశించి కన్నీరు గార్చాడు. అంతదాకా సంతోషంగా వచ్చాడు. బెత్పై గ్రామం నుంచి తీసుకొచ్చినటువంటి గార్డు మీద ఎక్కాడు. ఊరేగింపుగా రాజుగా వచ్చిన ఆయన ఆ యెరూషలేము పట్టణానికి వచ్చి ఏడ్చాడు. ఎందుకంటే ఆ పట్టణము నాశనం కాబోతుంది. ఆ పట్టణము సమీపించి దాన్ని చూచి దాన్ని ఏడ్చి, ఈరోజైనా ఈ సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకో. ఈరోజు మిమ్మల్ని అంటున్నాడు ప్రియబిడ్డ, 2024 సంవత్సరంలో జయోత్సవంతో యేసు ప్రభు మీ హృదయాల్లోనికి వచ్చాడు. ఈరోజైనా సమాధానకర్త యేసు ప్రభు అని తెలుసుకో. ఒకవేళ తెలుసుకోకపోతే నాశనం అయిపోతావు.
తెలుసుకోకపోతే నీ పరలోక రాజ్యం చేరవు, తెలుసుకోకపోతే నువ్వు పరలోక పట్లం చూడలేవు. ముందు రోజులు భయంకరంగా ఉన్నాయి, ఈరోజే ఆయన నీతి గలవాడు, రక్షణ గలవాడు, దీనుడై వస్తున్నాడని నీవు తెలుసుకుంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఏడ్చాడు, ఈరోజు నిన్ను గురించి ఏడవద్దు యేసయ్యా. అల్ప విశ్వాసాన్ని బట్టి, యేసులో సరి అయిన విశ్వాసం లేకపోవడాన్ని బట్టి, యేసయ్య ఉన్నాడో లేడో అని అనుకోవడాన్ని బట్టి, నీవు యేసుకు సాక్ష్యం ఇవ్వలేనటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు. ఎంత దుఃఖకరం. అలాగే జరిగింది, అప్పుడు ఆ రోజులున్న ఇస్రాయేల్ ప్రజలు ఈయన మెస్సయ్య అని నమ్మక, ఆయన చెప్తుంటే ప్రవచనాలు ఉన్నాయి, చెప్పాను ఇందాక, ఇట్లా వస్తాడు మెస్సయ్య, ఒక గాడిదను గాడిద పిల్లని ఎక్కి మీ పట్టణాన్ని వస్తాడు, ప్రవచనం లేదా, ఏమో ఉన్నదా, చూపించాను కదా ఇందాక ప్రవచనాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేయాలా, నమ్మాలా. ఈరోజైనా నమ్మండి, మెస్సయ్య సమాధానకర్తగా మీ దగ్గరకు వచ్చాడు. నిజంగానే జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం నాశనమైపోయింది, ఆ రాళ్ళన్నీ కూలదోశారు. ఆ రోమా సామ్రాజ్య ప్రజలు వచ్చి రాళ్ళ మధ్యలో ఉన్న బంగారాన్ని తీసుకొని పోయారు. పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో బంగారం వేసి కట్టారు సొలొమోన్ రాజు గారు దావీదు మహారాజు కాలంలో. అదంతా ఎత్తుకొని పోయి నాశనం అయిపోయింది. ఇంకో సందర్భంలో యేసయ్య అంటాడు, దీన్ని పడగొట్టండి, యెరూషలేము పట్టణాన్ని చూసి మీరు ఆశ్చర్యపడుతున్నారు, ఎంత అందంగా ఉందని, ఇది కూలబోయబడే రోజు వస్తుంది, దాన్ని తిరిగి నేను కడతానంటాడు. ఆయన శరీరం గురించి మాట్లాడతాడు. మరి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీకు అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పాను ముందే 7 ప్రసంగాలు కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వెళ్తానని. ఇంకొక లాస్ట్ ప్రసంగం, దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయంలోనికి వస్తే ఏం జరుగుతుంది, 21వ అధ్యాయం 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి వెళ్ళగొట్టి నా మందిరము ప్రార్థనా మందిరము అన్నబడును దాన్ని చేశారు. ఎవరు చేశారు ప్రశ్న చెప్పండి బిడ్డ, ఎవరు చేశారు ప్రార్థన మందిరం? అయ్యగారు చెప్తుండే కానీ యెరూషలేము దేవాలయమా? ఇప్పుడు ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ జెరూసలేం చర్చ్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యువర్ చర్చ్. I am speaking about your church. I am speaking about my church. దొంగలగుహగా మీరు చేసినారు, అయ్యా నేను చేయలేదనే వాళ్ళు చేతులు ఎత్తండి. యెరూషలేముకు సంతోష సంబరంలో 2 అపశృతులు దొరికినాయంటే ఇవే, మీకు అర్థమవుతుంది కదా. ఒకటేమో చూసి ఏడ్చాడు, రెండవది దేవాలయంలో ఏం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఆ దినాల్లో అయితే నిజంగానే అంగడి జరిగింది. ఆ దేవాలయంలో పస్కా పండుగ రోజున మరి తెచ్చి అన్నీ అమ్ముకుంటుంటే పైసలు బాగా వచ్చినాయి, ప్రధాన యాజకులు శాస్త్రులు తీసుకున్నారు, మరి ఆ పండుగ జరగనిచ్చినారు చర్చిలో పట్టినే, అంతే ఇన్కమ్ వస్తుంది కదా. ఈ రోజులో కూడా కొన్ని అమానుష కార్యక్రమాలు జరుగుతున్నాయి, చర్చిలను ప్రేయర్ హాల్స్ను మరి ఫంక్షన్ హాల్స్గా ఇస్తున్నారు అమెరికా దేశంలో, లండన్, జర్మనీ దేశాల్లో చర్చిలను ఏం చేస్తున్నారు, సినిమా హాల్స్కి ఇస్తున్నారు, వినాయకులను పెట్టడానికి ఇస్తున్నారు, ఫంక్షన్ హాల్స్గా ఇస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, దాన్ని దొంగల గుహగా, దొంగల గుహగా ఆ మందిరాన్ని శిథిలమయ మందిరాన్ని చేస్తున్నారంటే దొంగల గుహ ఎవరిదైంది, ఆయన నమ్మినటువంటి ప్రజల హృదయాలన్నీ దొంగల గుహలైనాయి, అందుకే దేవుని ఆలయాన్ని ఆ రీతిగా చేశారు. ఈసేల్ వారు అట్లా చేయరని నాకు తెలుసు, ముందే చెప్పిన నేను. ఈసేల్ వాళ్ళు చాలా భక్తి గల వాళ్ళు, భయం గల వాళ్ళు, విశ్వాసం గలవారు. మరి హృదయం విశాలమైంది, చర్చి సంతుష్టమైంది కానీ అని చెప్పాను, మీరు అలాంటి వారు కాదు. ఆ రీతిగా ప్రపంచంలో అలా తయారు. ఈ ఆలయం
దేవుని ఆలయం గురించి ఆ రోజున ఆయన నా మందిరము ప్రార్థనా మందిరం అడబడు కానీ మీరు దొంగల గుహ చేశారని ఆ క్రయ విక్రయంలో అమ్మేటటువంటి వారిని వెళ్ళగొట్టాడు, రూకలమ్మ వారిని అజ్జేశాడు. మరి నా మందిరము ప్రార్థనా మందిరమని వ్రాయబడి ఉంది. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మీరు ఆ మందిరం కొరకు ఆలోచన చేయకండి. ఈరోజున ఓ పాట పాడతారు, ఏం పాట అది? నీ మందిరమై నేనుండగా నాయుంది. ఎవరు నడిపించాలా? యేసయ్యను నడిపించాలి. అందుకే పౌలు గారు బాగా అర్థం చేసుకున్నాడేమో ఈ కొరంతి పత్రిక రాశాడు. కొరంతి పత్రిక 3:16 దేవుని నామానికి స్తోత్రం. మీరు యువర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ చెప్పమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. నా బిడ్డలారా, ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుని వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ప్రియమైన ఈసీఎల్ సంఘ స్త్రీలు, పెద్దలు, పిల్లలు, బిడ్డలారా, ఈ మట్లాది వారం క్రమంగా ప్రతి ఇయర్ జరుపుకోవడం మంచిదే, కానీ మీరు ఆయన ఆలయమని గుర్తిస్తున్నారా? గుర్తించకపోతే ఈరోజైనా గుర్తించండి. ఈరోజైనా సమాధానకర్త నీ దగ్గరకు వచ్చినాడని నువ్వు గుర్తించకపోతే ఆయన ఏడుస్తాడు నీ కొరకు. ఈరోజైనా అనగా 2024 అయినా రియల్ క్రిస్టియన్ కా, యూఆర్ ఎ క్రిస్టియన్ బట్ నాట్ రియల్ క్రిస్టియన్. హౌ యు సే బిషప్ కనుక ప్రస్తా, ఎస్ గాడ్ విల్ సేస్, నాట్ మై సెల్ఫ్. ఇప్పుడు నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే నీ హృదయం ఎవరి ఆలయం? ఈ ఆదివారం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఆన్ సండే బట్ ఎవ్రీ డే నీవు ఆయనకు ఆలయం. కాబట్టి ఏం చేయాలి? ఎవ్రీడే ఆయన ఆలయం ఏం చేయాలా? శుభ్రంగా పెట్టుకొని ఆలయంలో ప్రార్థన జరగాల, ఆలయంలో బైబిల్ పఠన జరగాల. ఉద్యోగాలు చేసుకోనండి, అందంగా తయారుగండి, వంటలు చేసుకోనండి, తినండి, సంతోషపడి వద్దంటలేడు. కానీ నేను నీ మందిరం అయినా అందులో నీ ఆరాధన జరగాల. ఒకవేళ ఆరాధన జరగకపోతే పండుగలు ఒక తర్వాత ఈస్టర్ వస్తుంది నెక్స్ట్ సండే జరగా జరిగిపోతాయి కామన్. కానీ నీ మందిరంలో ఆరాధన ఎప్పుడు జరుగుతుంది? నీ మందిరము దేవుని సన్నిధిలో ఎప్పుడు వెతుకుతుంది? ప్రేబిడ్డలారా, ఒకవేళ ఇప్పటికే మీరు దేవుని మందిరమై దేవుని ఆలయమై దేవుని సన్నిధిని వెతుకున్నవారైతే ధన్యులు, లేకపోతే ఈ మట్లాదివారానికి అర్థం లేదు. ఈ మట్లాదివారం ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి సంతోషకరమైనటువంటి పండగ దినం, మీరు సంతోషించండి. కానీ ఆయన నీతి గలవాడికి వచ్చారు, ఆ నీతిని మీరు నేర్చుకునండి. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. మీరు రక్షణ పొందారు కానీ పడిపోతున్నారు, జారిపోతున్నారు. ఆ రక్షణను నిలుపుకునండి అంటే నీలో నీ మందిరంలో ఆరాధన జరగాలి. నీ మందిరంలో ఆరాధన జరిగితే రక్షణ నుంచి మీరు తొలగిపోలేరు. అలాగ జరగాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. అలాంటి కృప, అలాంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అయ్యా యేసయ్యా, నా దేవా, నా ప్రభువా, ఈ మట్టల ఆదివారం, ఈ ఆదివారానికి మట్టలని పేరు వచ్చింది తండ్రి. నాయన, ఎందుకు ఈ పండగ జరిగిందో వివరంగా మాకు అక్కడక్కడక్కడ కొన్ని విషయాలు తెలియపరిచావు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు ఇచ్చిన వర్తమానం ధ్యానం చేశాం. మొదటిగా ప్రవచనాల నెరవేర్పు కొరకే ఈ మట్టల ఆదివారం ప్రభు జరిగించాడు. రెండవదిగా మెస్సయ్యగా ఆయన నిరూపించుకోవడానికి జరిపించాడు. మూడవదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు, మనకు రక్షణ కలగజేశాడు. మేము దీనులమై మా హృదయమే దేవుని ఆలయమని ఆయనను ఆరాధించేటటువంటి వారిగా మరొకసారి జ్ఞాపకం చేసిన వందనాలు. అలాంటి కృప, అలాంటి దీవెన ఈ సంఘానికి దయచేయమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
ఒకయాత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒకయాత్మనైనా నేను రక్షింపక యేసువా, వటి చేతులతో నిన్ను దర్శించుట తగున, వటి చేతులతో నిన్ను దర్శించుట తగున. ప్రియమైన సంగమా, ఈ మట్టల ఆదివార దినమున మనకు చక్కని దైవ సందేశం అందించి వాక్యం ద్వారా మనం బలపరిచినట్టు మన యొక్క ప్రియతమ బిషప్ తండ్రి గారు ద రైట్ రెవరెండ్ టిఎస్ కనకప్రసాద్ తండ్రి గారికి, సంఘపక్షంన మన యొక్క ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురులవారు రెవరెండ్ కె ఆండ్రూ సాయి గారు పక్షంన, మరి ముఖ్యంగా కమిటీ పక్షంన నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా బుల్లారం హోలీ ట్రినిటీ చర్చ్ నందు ఈ ఉదయకాలం మరి మట్టల ఆదివార దినం కాబట్టి అయ్యగారు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం అందించి తిరిగి మన మధ్యలోనికి వచ్చిన విధానం బట్టి తిరిగి దేవునికి నిండు వందనాలు తెలియపరచుకుంటూ, అదేవిధంగా ఈ ఆరాధనలో పాల్పొందుతున్న అయ్యగారికి కూడా సంఘపక్షంన కమిటీ పక్షంన గురుల పక్షంన నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. వినిన వాక్యం బట్టి మన యొక్క విశ్వాసం మనం బలపరచడం గాను మనమందరం లేచి నిలబడి ఉండి 24 పూటలో ఉన్న అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొద్దు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకం దిగాను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా ఇవి కూర్చుండవలసిందిగా కోరుచున్నాం. సంఘ ప్రకటనలు చదవగా విందుము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము మఠల ఆదివారపు ఆరాధనకు చేరి వచ్చిన సంఘస్థులకును, మొట్టమొదటిసారిగా ఈ ఆరాధనలో పాల్గొన్న వారికును, అతిథులుగా వచ్చిన వారికును, మరియు ఇతర విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామను బట్టి మీకు వందనాలను చెల్లిస్తున్నాము. ఈ దినము మనకి ఇవ్వబడిన అంశము హొసన్నా, ఆలయంలో నూతన రాజు ఇవ్వబడిన అంశం పైన చక్కటి మరియు బలమైన వాక్యపరిచర చేసినటువంటి మన ప్రియులు మరియు ఫార్మర్ బిషప్ గారు అయినటువంటి ద రైట్ రెవరెండ్ టిఎస్ కనకప్రసాద్ తండ్రి గారికి హోలీ క్రాస్ చర్చ్ ఈసెల్ ప్యాస్ట్రేట్ సంఘమంతర పక్షంగా మీకు హృదయపూర్వక వందనాలను చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక ఈ దినము మన మధ్యలో ఉండి మనలను స్తుతి ఆరాధనలు నడిపించినటువంటి మన ప్రియులు అయినటువంటి స్తుతి గీతం తల్లిగారికి సంఘమంతర పక్షంగా మీకు వందనాలను చెల్లిస్తున్నాము. అలాగే మన స్థానిక సంఘ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ కె ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ అయ్యగారికి సంఘమంతర పక్షంగా మీకు వందనాలను చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మన ప్రియులు మరియు మన స్థానిక సంఘ అసిస్టెంట్ ప్రెసిబిటర్ గురువులు రెవరెండ్ బి ఇమాన్యుయల్ జాయ్ క్రిస్టఫర్ అయ్యగారికి మీకు సంఘమంతర పక్షంగా వందనాలను చెల్లిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. మన సంఘ ప్రకటనలు గమనించండి. గత వారము మన ఆరాధనలో అర్పింపబడిన కానుకలు 88,900 రూపీస్. యథావిధిగా రెండవ ఆరాధన సమయంలో సండే స్కూల్ ఉంటుంది కాబట్టి దయచేసి చిన్న బిడ్డల్ని ఇటు సండే స్కూల్కు పంపగలరు. యూత్ ఫెలోషిప్ ప్రతి ఆదివారము రెండవ ఆరాధన పిమ్మట జరపబడుతుంది. అయితే ఆలయంలో ఉన్న యవనస్తులు ఇటు యూత్ ఫెలోషిప్లో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాము. ఈ దినము మనము పామ్ సండేగా జరుపుకుంటూ ఉన్నాము. ఇందుని బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలను చెల్లిస్తూ ఉన్నాము. అయితే మన చేతిలో ఉన్నటువంటి పామ్ లీవ్స్ అన్ని అరేంజ్ చేసేటలో సహాయం చేసినటువంటి కిరణ్ మరియు విలాస్ గారికి ప్రత్యేకమైన వందనాలను చెల్లిస్తూ ఉన్నాము. వారిని ముందుండి నడిపించినట్టు మన స్థానిక సంఘ
కమిటీ సభ్యులు మిస్టర్ విక్టర్ ఇమాన్యుయల్ గారికి సంఘమంతర పక్షంగా మీకు వందనాలను చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఎక్స్ట్రా పామ్ లీవ్స్ వారి ఇంటి వద్ద ఉన్నాయని తెలియపరిచి వాటిని అరేంజ్ చేస్తూ సహాయం చేసినటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ విక్టోరియా సౌభాగ్ర ఆంటీకి సంఘమంతర పక్షంగా మీకు ప్రత్యేకమైన వందనాలను చెల్లిస్తూ ఉన్నాము. విబిఎస్ 2024ను గురించిన ప్రకటన గమనించండి. మన ఆలయంలో విబిఎస్ ఏప్రిల్ నెలలు పెట్టాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నాము. దయచేసి పేరెంట్స్ అందరూ దీన్ని గమనించి మీ యొక్క పిల్లలను ఇటు విబిఎస్కు సిద్ధపాటు చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మన డైసిస్ వారు విబిఎస్ మెటీరియల్ రెడీగా ఉన్నాయని తెలియపరిచి ఉన్నారు. అయితే మన స్థానిక సంఘ సండే స్కూల్ సెక్రటరీ అయినటువంటి మిస్టర్ వంశీ రాబర్ట్స్ గారు దీన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, సిఎస్ఐ సెయింట్ మాథ్యూస్ చర్చ్ వనస్థలిపురం వారు ఏప్రిల్ 11th నుంచి ఏప్రిల్ 14th వరకు ఒక క్రికెట్ టోర్నమెంట్ను వారు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే విన్నర్స్కు చక్కటి ప్రైజెస్ కూడా ఇవ్వబడతాయి. అయితే ఆసక్తి గలవారు మీ యొక్క పేర్లను మన స్థానిక సంఘ యూత్ ఫెలోషిప్ సెక్రటరీ అయినటువంటి మిస్టర్ రాహుల్ పాల్కు మీరు మీ యొక్క పేర్లను ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. గమనించండి, ఈ వారమంతా కూడా అనగా మండే ట్యూస్డే మరియు వెనస్డే మనము హోలీ వీక్ సర్వీసెస్ సాయంత్రము 6:30 జరుపుకుంటాము. అలాగే గురువారం అనగా థర్స్డే మాండి థర్స్డేగా జరుపుకుంటాము. ఈ యొక్క ఆరాధనలో హోలీ కమ్యూనియన్ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అలాగే March 29th మనము గుడ్ ఫ్రైడే సర్వీస్ను జరుపుకుంటాము. March 31st మనము ఈస్టర్ సర్వీసెస్ను జరుపుకుంటాము. గత వారము ప్రకటింపబడ్డ విధంగా హోలీ వీక్ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ యొక్క ప్రోగ్రామ్ షీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు వాటిని తీసుకొని వెళ్లాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ షీట్లో పేర్లు ఉన్నవారు దయచేసి సిద్ధపడి ఉండాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇతర కారణం వల్ల మీరు రాలేని ఎడల దయచేసి ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ వారము బర్త్డేస్ మరియు యానివర్సరీ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంఘమంతర పక్షంగా మీకు శుభాలను తెలియపరచుకుంటున్నాము. ఇంతటితో ఈ యొక్క ప్రకటనలు సరే. థ్యాంక్ యూ. తిరిగి దేవునామటి చేరొచ్చిన సంఘస్థులందరికీ కూడా ఈ యొక్క మఠల ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ఆదివారం మన మధ్యలో పెద్దలు అదేవిధంగా మన డయసిస్ని నడిపించినటువంటి ది రైట్ రెవరెండ్ టిఎస్ కనప్రసాద్ తండ్రి గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. అదేవిధంగా వారితో పాటు వారి యొక్క సహధర్మచారిని మినిస్ట్రీలోను సంఘ సేవలోను కుటుంబ వ్యవస్థలోను నడిపించి తండ్రి గారికి బలంగా ఉన్నటువంటి మన ప్రియతమ తల్లిగారు స్తుతిగీతం తల్లిగారు మన మధ్యలో ఉండడం కూడా చాలా ఆశీర్వాదకరం, సంతోషకరం. నిన్నటి రోజు తల్లిగారితో మాట్లాడినప్పుడు తల్లిగారు రేపు వస్తున్నారు కదా అంటే మరి రావాలన్నా వద్దా అనే, రాకపోయి ఉంటే వీడ మిస్డ్ వండర్ఫుల్ ప్రైజ్ అండ్ వర్షిప్. కాబట్టి తల్లిగారు ఎట్లయినా వస్తారు, వద్దన్నగానే వస్తారు, బికాస్ దట్ ఈస్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదేవిధంగా తల్లిగారు అంటే కొంతమంది తెలిగిపోతుండొచ్చు, వెన్ షీ వాజ్ వెరీ యంగ్ ఫిలిమ్స్లో ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు నేపథ్య గాయని గాని, షీ వాజ్ గివెన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరిచర్యలో పాల్గొన్నారు కాబట్టి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పిలిచిన అనుభవాలు ఉన్నాయి. మీరు చూసుండొచ్చు ఈరోజు ఎట్లా పాడినరు కదా, ప్రైజ్ అండ్ వర్షిపే అట్లుంటే ఇంకా వేరే పాటలు వేరేలాగా ఉంటాయి. బట్ దే డిడ్ నాట్ చూస్ దట్, దే హ్యావ్ చోజన్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. అందుని బట్టి దేవుడు ఇందాక తనిఖారు చెప్తా ఉన్నారు కదా, ఒక మామూలు పల్లెటూరులో పనిచేసుకుంటూ చేసుకుంటూ బిషప్ స్థాయికి రావడం అంటే దట్స్ నాట్ ఏ జోక్ కదా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొని గట్టిగా నించుకొని ఈరోజు తిరిగి దేవుడు వారిని లేపిన విధానం బట్టి త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తూ ఆహ్వానించిన మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ జాయ్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. పెద్దలు మన మధ్యలో ఉండడం ఎంత గౌరవం, మనకెంత సంతోషకరం. ఇంకొక మాట ఏమంటే మా వివాహం తల్లిగారు తనకి వారే జరిపించినారు, దేవర్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ ఇన్ ఎస్పీజీ చర్చ్. సో అట్లా ఆయన గుర్తు చేసుకుని ఒక మాట అందరు నేను చాలా ఎంకరేజింగ్ వర్డ్, తల్లిగారు ఇట్లా సంగతి చర్చ్ ఇట్లా అవుతుందంటే నా పిల్లలు మంచి హోదాలు ఉండడం నాకు చాలా సంతోషకరం నాయన అన్నారు. దట్ ఈస్ దేర్ బ్లెస్సింగ్స్, దేవుని దయ, పెద్దల ఆశీర్వాదం. కాబట్టి మనం వచ్చి ఉండడం సంతోషకరం. వచ్చిన పెద్దల్ని మనం గౌరవించడం కూడా మన సాంప్రదాయం. మీరు ఒక మాట గమనించారు, తల్లిగారు పాడుతున్నప్పుడల్లా కొంగు జరగలేదు, గమనించినరో లేదో, యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ సింగింగ్ తల మీద కొంగు జరగలేదు. దట్ ఈస్ జస్ట్ షోయింగ్ అన్ ఎగ్జాంపుల్, మనం ఎట్లుండాలి ఆరాధనలో, ఏ విధంగా ఉండాలి, ఎంత భయభక్తితో ఉండాలి. ఆ భయంతో భక్తితో ఉంటేనే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది.
లేదా ఆషమాసికి వస్తే ఐ డోంట్ థింక్ వీ కెన్ ఎంజాయ్ ది హోలీ స్పిరిట్. కాబట్టి పెద్దలు మన మధ్యలో ఉండడం, వారికి మాదిరిగా ఉండడం, అదేవిధంగా సంఘ కాపర్లు వాళ్ళ పరిచయం కూడా ఒక మాదిరికరంగా ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. పెద్దలు తండ్రి గారు మరియు తల్లిగారు ముందుకు వచ్చినట్లయితే ఒక చిన్నగా వారిని సన్మానించాలని ఆశపడతా ఉన్నాం. అయితే తండ్రి గారికి మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్టఫర్ అంకుల్, అదేవిధంగా విల్సన్ అంకుల్ సీనియర్ సిటిజన్ సెక్రటరీ అంకుల్ వచ్చి వాళ్ళు సన్మానించాలని కోరబడుతున్నారు. అదేవిధంగా తల్లిగారికి మన యొక్క ఉమెన్స్ సెక్రటరీ మరియు ఉమెన్స్ ప్రెసిడెంట్ అమ్మగారు వచ్చి సన్మానించాలని కోరుతా ఉన్నాం. దయచేసి అయ్యగారులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరబడుతున్నారు. ఒక దండ షాల్ ఇచ్చి అంకుల్ వాళ్ళకి మీరు వెళ్ళిన పెద్దలు మీరు వెళ్ళండి. నన్ను వస్తారు, నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. ప్రియమైన వాళ్ళారా, చివరి భాగంలో ఉన్నాం. ఇంకో 5 నిమిషాల్లో మన ఆరాధన మనం ముగిస్తాం. ఈ మట్లాది వారం ఈ యాష్ వెనస్డే నుండి ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో దేవుడు తోడై ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో వాక్యం అందించడానికి మన మధ్యకు ఆహ్వానించిన వెంటనే విచేసినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ టిఎస్ కనక ప్రసాద్ బిషప్ తండ్రి గారికి, శ్రీమతి స్తుతి గీతం తల్లి గారికి మరొకసారి సంఘ కాపరిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ వారితో కూడా కలిసి మళ్ళీ ఈ ఆల్టర్ మీద కూర్చునేటువంటి మహా గొప్ప భాగ్యం దేవుడు నా జీవితంలో ప్రసాదించినటువంటి విధమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు బిషప్గా పట్టాభిషేకం తర్వాత గోదావరి ప్రాంతీయ మహాసభ అధ్యక్షునిగా లక్షెట్పేట నుంచి నేను ఎన్నిక కాబడిన తర్వాత నిజామాబాద్ సంఘ బాధ్యతలు వారు నాకు అప్పగించినారు. మేము కలిసి గ్రామ గ్రామము పట్టణ పట్టణము ఎంతో నమ్మకంగా కష్టపడి రాత్రిం పగళ్ళు వారు ప్రయాణం చేసి దేవుని సేవలో సంఘాన్ని బలపరిచినారు. ప్రేజ్ అండ్ వర్షిప్ మన డయాసిస్లో నామమాత్రం ఉండేది. బిషప్ తల్లి గారు, శ్రీమతి స్తుతి గీతం తల్లి గారు పట్టాభిషేకం తర్వాత, తండ్రి గారి పట్టాభిషేకం తర్వాత ప్రేమించదన్ ఇది ఉర్రూతలోకిపోయింది. పల్లె పల్లె పట్టణ పట్టణం ఈ పాట పాడించినారు. ఆ తర్వాత నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఏంటంటే ఒడ్డి ఒడ్డు చేరి నీ ఎదుట, తర్వాత బ్రతుకు నావా పగిలిన కడలి పాలైన. ఏం పాట అది? నీవుంటే నాకు చాలా చాలా హైట్స్కి, హిమాలయాల కంటే హైట్స్కి ఈ పాటలు తీసిపోయి ప్రేజ్ అండ్ వర్షిప్ను అంతా ఎత్తుకు తీసిపోయి దేవుని నామాన్ని ఘనపరిచిన తల్లి గారు, ఎంతో గొప్ప భారమైన సేవ చేసిన బిషప్ తల్లి గారు, నన్ను సొంత కుమారుని కంటే ఎక్కువగా సేవలో ప్రేమించి నన్ను ప్రోత్సహించి బలపరిచినటువంటి వారు ఈ ఆరాధనలు ఉండడాన్ని బట్టి ఇది దేవుడు నాకు ఇచ్చిన మరి ఒక భాగ్యం అని తలస్తూ వారిని ఆహ్వానించిన మన పాస్టరేట్ కమిటీ,
వారిని సన్మానించిన సంఘ నాయకులు పెద్దలందరికీ కూడా సంఘ కాపరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ వారికి నిండు ఆరోగ్యం దీర్ఘాయుష్యునిచ్చి వారి సేవ ఇంకా వారు ఆరాధనలు ప్రతి ఆదివారము సంఘాన్ని నడిపిస్తూనే ఉన్నారు. వారి సేవ జీవితకాలం అంతట్లో దేవుడు తోడైండి వారి సంతానం అంతటిని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ హోలీ క్రాస్ చర్చ్ ఈసీఎల్ సంఘ పక్షంగా మన ప్రియతమ బిషప్ తండ్రి గారికి